పరలోకమందున్న తండ్రి, ఈ పునరుద్ధాన దినాన మిమ్మల్ని గురించి ఆరాధించడానికి, మీ కుమారుని యొక్క త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి వాళ్ళని అడుగుతాను. వచ్చిన మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి. కావలసిన మాటలు మీరు అందిస్తారని ఎదురు చూస్తున్నాను. భక్తి జీవితంలో ఎలా మీకు ఆరాధన చేయాలో, అవమానాలు వెనక ఎలా బహుమానాన్ని ఉంచాలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయొచ్చుండగా మీ సహాయాన్ని మాకు అనుగ్రహిస్తారని ఆశిస్తూ మీ కుమారుడు మా రక్షకుడు అనుగ్రహిస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. కరపత్రంలో ముద్రించినట్టుగా ఈ నాలుగు రోజు పాఠం అవమానాల వెనక దేవుని బహుమానం, సమాజంలో భక్తిగా బతుకుతున్నప్పుడు మనం మంచి చేసి చెడు నింద మన మీద వేసుకున్నప్పుడు దేవుడి కొరకు యథార్థమైన బ్రతుకు కలిగి మనం బ్రతుకుతున్నప్పుడు సమాజం నుండి అనేక అవమానాలు ఎదురవుతున్నప్పుడు దాని వెనక దేవుడు ఎలాంటి బహుమానం దాస్తున్నాడో ఈరోజు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా యవనస్తులు ఎక్కువ ఉన్నారు కనుక అందరికీ కావలసినది యవనస్తులకి మరి ముఖ్యంగా కావలసినది. భక్తి జీవితంలో ఎదుగుతున్నప్పుడు ఎక్కువగా లోకం అనేది మనల్ని ఆకర్షిస్తూ ఉంటుంది. వయసులో ఉన్న పిల్లల్ని ప్రారంభంలో భక్తి జీవితం బాగానే ఉంటుంది, కాలం గడిచేపోతే ఏమవుతుందంటే బోరింగ్ అనేది అనిపిస్తుంది. అనిపించింది ఎప్పుడే నాకు అనిపించేది. ప్రారంభపు స్థితిలో బాగా ఉంటుంది, దేవుడి కొరకు మరలా దావీదు పుట్టాడా అన్న ఫీలింగ్ చూపిస్తుంటాం మరి, దేవుడి కొరకు మరలా ఒక యేసుకు మరలా వచ్చాడా అన్నట్టుగా ఉంటాం. ప్రారంభపు స్థితిలో అపోస్తులు మరలా తిరుగుతున్నట్టు అనిపిస్తుంది, అంత నిక్కార్షిగా ఉంటాం. కానీ కాలం గడిచే కొద్దీ భక్తి జీవితంలో ఉన్న సాంద్రత తగ్గిపోతుంటుంది. ఎందుకంటే అలవాటు పడిన జీవితం దేనికి అలవాటు పడినా ఒకే జీవితంలో ఎప్పుడు ఒకేలా కొనసాగుతూ వెళుతున్నప్పుడు రంగుల ప్రపంచం మనల్ని ఆకర్షిస్తూ ఉంటుంది. అలాంటి టైంలో దేవుడి కొరకు అటు నిలబడలేక ఇటు లోకాన్ని అనుభవించలేక రెండింటి మధ్య నలిగిపోతున్నప్పుడు మనకి పదే పదే మనకు ఎదురయ్యేవి అవమానాలు. ఆ అవమానాలు వెనక దేవుడిచ్చే బహుమానం మనకు తెలియదు. మనం ఎప్పుడు ఎలా ఆలోచిస్తుంటామంటే సమాజంలో మన మాట పడకుండా కాపాడుకోవాలనుకుంటాం. నలుగురిలో మనం మాట్లాడుతున్నప్పుడు మనం తెలివైన వారిగా నిరూపించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మనకి ఏమీ తెలియకపోయినా అన్నీ తెలిసినట్లుగా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాం. అలాంటి పరిస్థితుల్లో దేవుడి మీద విశ్వాసం అనేది సన్నగిల్లిపోతుంటుంది. ఈరోజు ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాం. నాకు బైబిల్లో ఇష్టమైన రెండు అధ్యాయాలు ఉంటాయి, అవంటే నాకు చాలా ఇష్టం. దానికి నేను పెట్టుకున్న పేరు బైబిల్ హీరోస్ అని పెట్టుకున్నాను. బైబిల్లో దేవుడి కొరకు బ్రతికిన ఒక సాక్షి సమూహం మనకు కనబడుతుంది. వారిని గురించి మాట్లాడుతూ ఒక విచిత్రమైన పదం రాయబడింది, ఆ పదం చాలా ఆకర్షిస్తుంది. ఒకసారి చూద్దాం. ఎబ్రిలికి రాసిన పత్రిక 11వ అధ్యాయం. అపొస్తలుడైన పౌలు ఎబ్రిలికి రాసిన పత్రిక 11వ అధ్యాయం 32వ వచనం. ఇంకను ఏమి చెప్పదును, గిద్యోను, బారాకు, సంసోను,
యోప్తా దావీదు సమయల వారిని గూర్చి ప్రవక్తలను గూర్చి వివరించుటకు సమయము చాలదు అంటూ వారి విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి. విశ్వాసము చేత వేటిని జయించిరి? రాజ్యములను జయించిరి. రాజ్యం అంటే పంచాయతీ అనుకోకండి. రాజ్యం అంటే ఇక్కడ కనబడుతున్న నబాహుల చరిత్ర అనుకోకండి. రాజ్యం అంటే మన పల్లెల్లో జరుగుతున్న రచ్చబండ కార్యక్రమాలు అనుకోకండి. రాజ్యం అంటే ఏంటో తెలుసా? ప్రపంచాన్ని పరిపాలించిన రాజ్యాలను వేటి చేత జయించిరి? విశ్వాసమా? విశ్వాసం అంత గొప్పదా? చాలా గొప్పది. విశ్వాసము చేత రాజ్యములను జయించిరి. రాజ్యాలను విశ్వాసం చేత జయించడమా? విశ్వాసం అంటే డౌటా? విశ్వాసం అంటే నమ్మడం. ఎవరు నమ్మడం? దేవుని నమ్మటం. నమ్మకమనే ఆ దేవుని మీద ఆనుకున్న ఆ బ్రతుకులు రాజ్యాలను జయించిరి. ఆ మాట మీకు ఎలా ఉందో నాకు తెలియదు, కానీ ఆ మాట చదువుతున్నప్పుడు దేవుడి కొరకు ఏదైనా చేయాలనిపిస్తుంది, ఏదన్నా చేయగలం అన్న ధైర్యాన్ని ఇస్తుంది. బైబిల్లో ఊరకే ఏది అలా రాసేయలేదు, పదజాలం బాగుంది కదని కావ్యాన్ని కంటిన్యూ చేయలేదు. బైబిల్ ఒక పదం వాడుతున్నారంటే అది ఖచ్చితంగా చరిత్రలో జరుగుతుంది, జరిగింది, జరగబోతుంది. జరిగిన దానినైనా జ్ఞాపకం చేస్తూ రాస్తూ ఉండాలి, లేదా జరిగిన విషయాన్ని కలగలుపుతూ జరగబోయే దానికి ధైర్యనైనా ఇచ్చే మాట ఉండాలి. అలాంటి మాట ఏ మాట? మళ్ళా చదన 33వ వచనం. వారి విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్ళను మూసిరి. మనం చూసారు కదా ఫస్ట్ రోజు, విశ్వాసము ద్వారా సింహాల నోళ్ళను మూసిరి. మన సినిమా ఇండస్ట్రీలో ఉన్న సినిమా తారలు తెరల మీద మూయించిరి, అంతేనా కదా? అది కూడా డొక్కు సింహాన్ని తీసుకొచ్చి మాంసము కట్టేస్తే హీరో గారు అటు నిలబడి అది ఇలా జంపు చేసేసరికి దాన్ని దీన్ని మేకప్ చేసి హీరో గారు సింహాన్ని జయించినట్టు మనకు బిల్డప్ ఇస్తారు గ్రాఫిక్స్లో. ఒరిజినల్గా తీసుకెళ్ళిన ఏదో బలవంతుడని హీరోగా యాక్ట్ చేస్తున్నవాడు సింహం ముందు వదిలేయండి, పిల్లిలాగా అయిపోతున్నాడు. తీసుకెళ్ళి పులి ముందు వదిలేయండి, పరారు. మరి తెర మీద సింహాలను జయించు, అది తెర. ఎండి తెర వేరు, జీవితం వేరు. తెర మీద సింహాలను జయిస్తారు, రియల్ లైఫ్లో సింహాల నోళ్ళను మూయించిరి. ఆ మాట మనం కొంతసేపు పక్కన పెడితే రాజ్యములను జయించిరి, రాజ్యాలను జయించారా? ఒక నిండు యవనస్తుని మీకు పరిచయం చేస్తాను. అతని వయసు 17 సంవత్సరాలు. జీవితంలో చాలా అవమానాలతో ఎదుగుతున్న బాల్య దశ అది. క్రీస్తు పూర్వం 700లోపు జరుగుతున్న యథార్థమైన సంఘటన అక్షరాలుగా మాట్లాడుకుంటే 600-500 సంవత్సరాల క్రితం క్రీస్తు పూర్వం. ఆయన వయసు ఎంతో తెలుసా? 17 సంవత్సరాలు. 17 సంవత్సరాల బాలుడు అంటే ఎంత ఉంటాడు? 10th క్లాస్ ఇంటర్మీడియట్ చదువుతూ ఉంటాడు. 10th క్లాస్ ఇంటర్మీడియట్ చదివే వయసు ఉన్న బాలుడు ఎలా ఉంటాడో చెప్పండి. ఎలా ఉంటాడంటే హైట్ కాదు, వాడి యాటిట్యూడ్ ఎలా ఉంటుంది? వాడు ఏదో అన్నీ తెలిసినట్టు మాట్లాడుతూ సమాజంలో వాడు ఇచ్చే బిల్డప్ ఎలా ఉంటుంది చూడండి, తట్టుకోలేము. వాడిని చూస్తే మనకే సిగ్గేస్తుంటుంది. వాడు మాట్లాడే మాటలు కానీ వాడు చేసే చేష్టలు కానీ ఎలా ఉంటాయో తెలుసా? కొంచెం వికటంగా అనిపిస్తుంటాయి. మా ఊర్లో కొంతమంది పిల్లలు ఉంటారు, వాడున్న వయసు తక్కువ కానీ వాడికి లింగి కట్టుకోవడానికి ఇష్టపడుతుంటాడు. అంటే త్వరగా నేను పెద్దోళ్ళు అయిపోవాలి, అయిపోదులే, ఆ తర్వాత ఎప్పాలన్నా కుదరదు, ఇంక కట్టుకుంటూనే ఉండాలి. అంటే పెద్దగా ఉండడానికి చిన్న వయసుకున్న వారు ఎక్కువగా ప్రయత్నం చేస్తుంటారు.
అంటే ఏం జరుగుతుంది, ఎలాంటి సమయంలో ఎలా మాట్లాడాలి, ఈ మాట వలన స్పందన ఎలా ఉంటుంది, కనీసపు అవగాహన లేని వయసులో దేవుని కొరకు ఒక మంచి నిర్ణయాన్ని తీసుకున్న ఒక బాల బొగ్గుల పసివాడు మనకు కనబడుతుంటాడు. అతడే దానియేలు. 17 ఏళ్ళ వయసు ఉంది. 17 ఏళ్ళ వయసున్న బాలుడు మాదీయ పారశికుల రాజ్యాన్ని జయించాడు. దేని చేత? విశ్వాసం చేత. 17 ఏళ్ళ బాలుడైన అతను రాజ్యాన్ని జయించాడు, బబులోను సామ్రాజ్యాన్ని. దేని చేత? విశ్వాసము చేత. అంటే విశ్వాసము చేత రాజ్యాన్ని జయించారా? చూస్తారు ఒకసారి, దానియేలు అంటే అమాయకుడు, హాయిలు పెట్టుకుని పక్క పాపడు తీసుకున్నాడు, ఆ స్టైల్ ఊహించకండి. దానియేలు అంటే ఎలా ఉంటాడు ఒకసారి చూడండి. ఆయన క్వాలిఫికేషన్ కానీ డిసిగ్నేషన్ కానీ చూస్తున్నప్పుడు దానియేలు అంటే ఇదా అనిపిస్తుంది. చూద్దాం ఒకసారి దానియేలు గ్రంథం మొదటి అధ్యాయం. దానియేలు గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం నుండి, యూదా రాజుకు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరమున బబులోను రాజుకు నెబుకద్నెజరు యెరూషలేము మీదకు వచ్చి దానిని ముట్టడి వేయగా యూదా రాజుకు యెహోయాకీమును దేవుని మందిరములోని శేషించిన ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించను గనక సీనార దేశం అని చెబుతూ చెబుతూ రాజుల యొక్క కాలాన్ని మనకి పరిచయం చేస్తున్నాడు. ప్రారంభ వచనంలో నెబుకద్నెజరు యెరూషలేము మీదకి వచ్చి, బైబిల్ ఒక మాట తెలియజేస్తున్నప్పుడు ప్రతి మాటకి చరిత్రలో రుజువులు ఉంటాయి. ఎందుకు నెబుకద్నెజరు పరిపాలన కాలాన్ని తెలియజేస్తున్నాడంటే, అప్పటికి క్రీస్తు పూర్వం క్రీస్తు శకంగా కాలాన్ని విడగొట్టడానికి ఒక గుర్తు లేదు. క్రీస్తు పూర్వం ఎవరైతే మహారాజుగా ఉండేవాడో, ఎవరైతే జరుగుతున్న సంగతులకి సమకాలీన రాజుగా వ్యవహరించేవాడో, ఆ రాజు యొక్క కాలాన్ని తెలియజేయడానికి ఆ రాజుని గుర్తుగా తీసుకునేవారు కాలంలో అడ్రస్ ఎతకడానికి. అందుకే నెబుకద్నెజరుకు సంబంధించి జరుగుతున్న సంగతులు జరిగినవి ఎంత యథార్థమైనవో తెలియజేయడానికి నెబుకద్నెజరు యొక్క కాలంతో పోలుస్తూ యూదారాజుని పరిచయం చేస్తున్నాడు మనకి. మిగిలిన గ్రంథానికి బైబిల్కు ఉన్న వ్యత్యాసం ఏంటో తెలుసా? మిగిలిన గ్రంథాలకి భౌగోళిక సాక్ష్యాలు ఉండవు, మిగిలిన గ్రంథాలకి హిస్టారికల్ ఇట్నెస్లు ఉండవు. మిగిలిన గ్రంథాలన్నీ కావ్య రూపానికి చెందినవి, ఒక కవి యొక్క ఊహ నుండి పుట్టుకొచ్చినవి. అది ఎట్లుంటుందంటే, పసితనం నుండి మనకు ఒక రాజు కథ చెప్తారు కదా, అనగనగా ఒక రాజు ఉండెను, ఏ దేశానికి తెలియదు. రాజుకి ఎంతమంది కొడుకులు ఉన్నారంటే తెలుసు కదా, ఎప్పుడు 7గురే ఉంటారు, 8వ పుట్టడు జరగదు. ఎందుకు 7గురు ఉన్నారు, ఆడపిల్లలు లేరని అడుగు బామ్మనకు వస్తుంది. అరే ఇది కదరా అలా అడుగుతుంది ఏంట్రా మధ్యలో అని అడుగు. సరే 7గురు రాజు కొడుకులు ఉన్నారు కదా బామ్మ, ఏం చేశారు ఏంటి అని అడుగు. ఏం చేశారు? సింహాలను వేటాడిరి అని చెప్పలా, చేపలు కొట్టిరి. చేపల ఇటు రాజు కొడుకులు చేపలు పట్టడానికి వెళ్ళారా? సరే వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఎన్ని చేపలు తెచ్చారు? ఒకటికి ఒకటే పడ్డది. 7గురు వెళ్ళారు, 7 చేపలు తెచ్చారు. తెచ్చట ఎండలో ఎండబెట్టిన తర్వాత అందులో ఒక చేప ఫీల్ అవుతుందట. ఏమని, ఇదిగో నాకు ఎండ తగలట్లేదు, గడ్డి మొక్కు అడ్డం వచ్చిందన్నంట. అసలు చేపే మాట్లాడదు, మరలా చచ్చిన చేప మాట్లాడుతూ ఏమని ఫీల్ అవుతుందట, గడ్డి మోపు అడ్డం వచ్చిందండి. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, అంత ఫీల్ అయిందని కొంచెం పక్క జరగవచ్చు కదా, లాజిక్కే కదా. ఇది కథ, కథకి విట్నెస్ ఉండవు, కథకి ఆధారాలు కనబడవు. కథలన్నీ అప్పటికప్పుడు వినడానికి బాగుంటాయి అంతే, మిగిలిన గ్రంథానికి అందుకే చరిత్రలో బేస్ ఉండదు. కోర్టు ఇప్పుడు ఎలా నిర్ణయిస్తుంది తెలుసా? చెప్తాను వినండి. ఒక గ్రంథం నిజమైనది సమాజాన్ని మోసం చేసేది కాదు,
సమాజ శ్రేయస్సును కోరి భవిష్యత్ తరాలకు ఉపయోగకరమైన గ్రంథం అని కోర్టు ఎలా నిర్ణయిస్తారు తెలుసా? రెండే రెండు పాయింట్లు తీసుకుంటుంది. ఆ రెండు పాయింట్లో మొదటిది అదేంటో తెలుసా? అందులో ఉన్న ఆ గ్రంథంలో రాయబడిన సముద్రాలు కానీ, ఆ గ్రంథంలో రాయబడిన భౌగోళిక ప్రదేశాలు కానీ, గ్రంథంలో ఉన్నట్టుగా ప్రత్యక్షంగా భౌగోళికంగా మనకు కనబడినప్పుడు మొదటి పాయింట్లో మనకు తెలిసిపోతే ఈ గ్రంథంలో ఉన్నవన్నీ నిజాలు. రెండో పాయింట్ ఏంటో తెలుసా? ఆ గ్రంథంలో ఉన్న చరిత్ర, ఆ గ్రంథంలో ఉన్న వ్యక్తులు బయట ఉన్న చరిత్రతో కలపబడి ఖచ్చితంగా రుజువులతో మనకు కనబడుతున్నప్పుడు ఇది చరిత్రానుసారంగా కూడా నిజమైన గ్రంథం. ఈ రెండు ఎప్పుడైతే ఉన్నాయో కోర్టు స్టాంప్ వేసి ప్రపంచంలోకి విడుదల చేస్తుంది, అప్పుడు ఇది నిజమైన గ్రంథం అని ఒప్పుకుంటుంది. బైబిల్కి పుష్కలంగా ఉంటాయి సాక్ష్యాలు. అలిసిపోవాలి కానీ భౌగోళిక సాక్ష్యాలు ఎన్ని, చరిత్ర ధ్యానించే అలవాటు ఉండాలి కానీ చరిత్రలో విసిగిపోయేంత సరుకు బైబిల్లో మనకు కనబడుతుంటుంది. అందుకే బైబిల్ కథల పుస్తకం కాదు, బైబిల్ ఉన్న ప్రతీది యథార్థ సంగతులు. అందుకే తన తెలియజేస్తున్నప్పుడు దానియేలు కొరకు అనగనగా ఒక దేశం ఉండను, ఆ దేశంలో దానియేలు ఉండను అని చెప్పదు బైబిల్. ఏమని చెప్తుందో తెలుసా బైబుల్? ఇదిగో యూదా దేశానికి ఒక రాజు ఉన్నాడు, ఆ రాజు ప్రపంచ చక్రవర్తి అయిన నెబుకదనెజర్ పాలనలో ఆ ప్రాంతానికి రాజుగా వ్యవహరిస్తున్నాడు. చూసారు ఎంత ఇన్ఫర్మేషన్ ఇస్తుందో, అదే బైబుల్ అంటే. మనమేమనుకుంటే ఇవన్నీ మాకెందుకు అర్థమవట్లేదు అనుకుంటాం, అవి అర్థమయ్యే వరకు అర్థమవుతాయి. అర్థం కానీ మనకి లాంగ్ జంపులు అనమాట, అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు దూకుతుంటాం కదా. అందుకే బైబిల్ ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు చూడు. దానియేలు కొరకు మూడో వచనం, రాజు తన నపంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఇలాగ ఆజ్ఞాపించను, ఇశ్రాయేలీల రాజ్యవంశములో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును సకల విద్యా ప్రావీణ్యతయు జ్ఞానమును కలిగి తత్వజ్ఞానం తెలిసిన వారే రాజు నగరనందు నిలవదగిన కొందరు బాలులను రప్పించి కల్దీల విద్యను భాషను వారికి నేర్పింపుము. సందర్భం ఏంటి? బబులోను సామ్రాజ్యం మిగిలిన ప్రాంతాన్ని ఆక్రమించుకుంటుంది, అటు యెరూషలేములో ఉన్న యూదులను కూడా ఆక్రమించుకుంది. ఎందుకు యెరూషలేములో ఉన్న యూదులను ఆక్రమించుకుందంటే మ్యాప్ చూస్తే మనకు అర్థమవుతుంది. యెరూషలేము అనేది అటు ఐగుప్తికి ఇటు మెసపొతామియా ప్రాంతానికి మధ్యనున్న ఒక ప్రాంతం అది. ఒకసారి మ్యాప్ చూద్దాం. అబ్రహాము ప్రయాణం చేసిన ప్రదేశాలు. ఎందుకు నెబుకదనెజర్ యొక్క కన్ను యెరూషలేము మీద పడిందో ఒక మంచి సాక్ష్యం మనకు కనబడుతుంది చూడండి. అబ్రహాము ప్రయాణం చేసిన దేశాలు అని అన్నది చూడండి. ఆ పై వచ్చిన నుండి పై అరారాత కొండలు కనబడుతున్నాయి కదా, నాకు కనబడుతున్నాయి, మీకు కనబడుతున్నాయి? అరారాత కొండల దగ్గరుండి కిందకు వస్తూ వస్తూ కిందకు చూసుకుంటూ మనం వచ్చేసరికి దానికి మహాసముద్రం, మధ్యధరా సముద్రం అంటాడు దాన్ని ఇంగ్లీష్లో మెడిటేరియన్ సీ. ఆ మధ్యధరా సముద్రానికి కుడివైపున తూర్పు దేశాలకి లెక్కింపబడడం ప్రారంభమవుతుంది. మధ్యధరా సముద్రానికి వెంటనే తూర్పు దేశాలు మనకు కనబడడం ప్రారంభమవుతుంది. ఆ తూర్పు దేశాల్లో ఒక దేశం కనాను దేశం, అదే పాలుదేలు ప్రవశించు పాలస్తీనా. ఆ పాలస్తీనా ప్రాంతానికి మొదటిగా మనకు సముద్ర తీర ప్రాంతం తూరు. ఆ తూరు పక్క నుండి వస్తే దమస్కు. ఆ దమస్కు పాలుదేలు ప్రవశించు పాలస్తీనా దేశానికి బోర్డర్ లాంటిది అన్నమాట. జమ్మూ కాశ్మీర్ మనకు ఎలా బోర్డర్లో కనబడుతుంటుందో పాకిస్తాన్కి, పాలుదేలు ప్రవశించి పాలస్తీన్ అనగా కనాను భూభాగానికి అన్యుల ప్రాంతంలోనికి వెళ్ళిపోవడానికి ఇది బోర్డర్గా కనబడుతుంటుంది. అక్కడ నుండి కిందకు వచ్చేసరికి గిన్నే సరత్తు అనే సముద్రం కనబడుతుంది. గిన్నే రెత్తు సముద్రము, అదే గలలియా సముద్రము. ఆ గలలియా సముద్రం కిందకు వస్తే రామగ్లాదు, యెరూషలేము, మోయాబు, ఎదోము, కాదేసు, బెర్నయా, ఇదే పాలుదేలు ప్రవశించి పాలస్తీనా. ఇప్పుడు మళ్ళా అలా పక్కకు మనం వచ్చామనుకోండి హెలాతు, ఆ కిందకు వచ్చేసరికి ఎర్ర సముద్రం, ఆ పైగుండా మనం పోయేసరికి గోషేను,
ఆ గోషెను ప్రాంతం మనకు కనబడుతుందంటే ఒకరోజు ఐగుప్తీయులు ఉన్నప్పుడు ఇశ్రాయేలు అందరూ నివసించే ప్రాంతం ఏది? గోషెను. ఆ పక్కన మీకు ఒక తీగలా కనబడుతుంది చూసారా, ఒక వృక్షంలాగా, ఒక గీత ఎలా పైకి పోతూ ఒక వృక్షంలా కనబడుతుంది కదా గీత, అది గీత కాదు, అది ఒక మహానది, నైలు నది. నైలు నది ఎక్కడుంది? జీకే బిట్ ఈజిప్ట్లో ఉంది. ఈజిప్ట్లో ఉన్న నైలు నది ఆ పైకి పోయే కొద్దీ మనకు కనబడే ఆ ప్రాంతం అంతా ఏంటో తెలుసా? ఈజిప్ట్ ప్రాంతం, ఐగుప్తి ప్రాంతం. ఇప్పుడు ఐగుప్తి నుండి మరలా అసూరు ప్రాంతానికి, మెసపతోమియా ప్రాంతానికి, బబులోను ప్రాంతానికి పోవాలంటే ఒకే ఒక్క దారి ఉంది. ఆ దారి ఏంటో తెలుసా? ఈ మధ్యధరా సముద్రాన్ని చూస్తూ ఎర్ర సముద్రాన్ని దాటుకుంటూ మధ్యధరా సముద్రం పక్కనున్న యెరూషలేము ప్రాంతాన్ని టచ్ చేసుకుంటూ అరాము మీదగా అసూరుకు పోవాలి. అక్కడ అరాము కనబడుతుంది. అరాము మీదగా హామాతు అసూరు వరకు పోవాలి. దారి ఎలా ఉంది తప్ప అబ్రహాము ఊరున్న ఊరు దగ్గర నుండి డైరెక్ట్ ఇలా రావడానికి మనిషి వలన సాధ్యపడేది కాదు. ఎందుకంటే ఈ కనబడుతున్న ఈ ఖాళీ ప్రదేశం, ఇటు యెరూషలేముకి అటు ఊరికి మధ్యన కనబడుతున్న ఆ ఖాళీ ప్రదేశం ఏంటో తెలుసా? మహారణ్యము, ఎడారి ప్రాంతం. సామాన్య మనుషులు దానిలో ప్రయాణం చేయలేరు. అందుకే మనిషికి సౌఖ్యంగా ఉండే ప్రాంతం ఏదైనా ఉందంటే ఇటు మెసపతోమియా ప్రాంతం వారు వర్తకం చేయడానికి, ఈజిప్ట్కి మెసపతోమియాకి వర్తకం జరగడానికి మధ్యలో మంచి ఆల్ట్ అయ్యే ప్లేస్ ఏదైనా ఉందంటే ఒకే ఒక్కటి, అదేది యెరూషలేం. కొంచెం రెస్ట్ తీసుకుని మరలా జర్నీకి వెళ్ళాలంటే ఇటు ఐగుప్తీలకు కానీ అటు మెసపతోమియాలకు కానీ ఆ ప్రజలకైనా ఈ ప్రజలకైనా కాస్తంత విశ్రాంతి తీసుకుని మరలా ప్రయాణం చేయడానికి యెరూషలేము సౌకర్యవంతమైన ప్రాంతంగా ఉండదు. ఇప్పుడు వర్తకం చేసేవారు వ్యాపార వ్యక్తులు వస్తూ పోతూ ఉన్న ఒక ప్రాంతం ఏమవుద్ది? డెవలప్ అవుద్ది త్వరగా. అందుకే యెరూషలేము వేగంగా డెవలప్ అయ్యేది. అన్ని జాతీయ ప్రజలందరూ ఆ ప్రాంతాన్ని తొక్కుతూ ఐగుప్తికి వెళ్ళేవారు. ఎందుకంటే ఐగుప్తి ఆ రోజుల్లో అమెరికా లాంటిది. అక్కడికిక్కడికి ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరి కన్ను యెరూషలేము మీద పడింది. అలానే పడింది నెబుకదనజర్ యొక్క కన్ను. ఈ దేశంలో బంగారపు దేవాలయం ఉంది, ఈ దేశంలో మంచి యువకులు ఉన్నారు, వీరంతా నాకు కావాలని తీసుకుని పోయేదంతా. అలా పోయిన వారిలో ఒక దాసుడు ఎవరు? దానియేలు. దేవుని శాపానికి గురైన ఇశ్రాయేలీయులు అటు యూదులు ఎప్పుడైతే శత్రువర్గమైన నెబుకదనెజరు ఈ ప్రజలను బాలురని సైతం ఎప్పుడైతే తీసుకెళ్ళిపోయారో అందులో ఒక బాలుడిగా మనకు కనబడుతున్నాడు, అతడే దానియేలు. దానియేల్ని సెలక్షన్లోకి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు రాజుకి మంచి యువకులు కావాలట. ఎవరికి? రాజుకి. దేశం బాగుపడాలన్నా, ఉన్న దేశం నాశనం అయిపోవాలన్నా ప్రతి దేశానికి కావలసినది ఎవరో తెలుసా? పౌరులు. యవనంలో ఉన్నవారు దేశంలో బాగున్నారనుకోండి దేశం యొక్క స్థితిగతులు త్వరగా వేగంగా పరిగెత్తాయి. అందుకే నేటి బాలురే రేపటి పౌరులు, ఆ పౌరులే దేశానికి ఎన్ని ముక్కలాంటి వారు అంటారు మేధావులంత. అందుకే ప్రతి వర్గంలో ప్రతి దాంట్లో మత పెద్దలైనా కోరుకునేది యవనస్తుల్నే, రాజకీయ నాయకులైనా కోరుకునేది యవనస్తుల్నే. ఎవరికి కావాలన్న బలమైన ఆయుధం యవనస్తులే. అందుకే నెబుకదనెజర్ అడుగుతున్నాడు, నా యొక్క రాజ్యంలో నా యొక్క సమస్థానంలో మంచి యువకులు కావాలి. మంచి యువకులు అంటే సిక్స్ ప్యాక్ బాడీ, కండలు తిరిగినాడు కాదు, భుజబలం ఉన్నవాడు కాదు, బుద్ధి బలం ఉన్నవాడు కావాలి. ఎవరున్నారు క్యాండిడేట్ సెలక్షన్ పెట్టండి అన్నట్టు నోటిఫికేషన్ రిలీజ్ చేశాడు అన్నమాట. ఎవరు? నెబుకదనెజరు. నోటిఫికేషన్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో క్వాలిఫికేషన్ ఉన్నవారందరూ అప్లికేషన్స్ పెడుతున్నారు. పెట్టకపోయినా బలవంతంగా పెట్టేస్తారు అక్కడ. నాకు ఇష్టం లేదండి ఈ ఫీల్డ్ అంటే కుదరదు రా అని వస్తారు. అలా సెలక్షన్ జరుగుతున్నప్పుడు ఆ సెలక్షన్లో ఒక ఆయన మనకు కావలసిన ఆయన ఉన్నాడు, ఆయనే దానియేలు గారు. మరలా ఒక్కసారి నాలుగు వచ్చిన చదువుదాం. రాజు అతనికి ఇలాగ ఆజ్ఞాపించను, లోపములు లేని సౌందర్యమును
సకల విద్యా ప్రావీణ్యతయు జ్ఞానమును కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజు నగరనందు నిలవదగిన కొందరు బాలులను రప్పించను. రాజు ముంగుట నిలవడానికి క్వాలిఫికేషన్స్ ఏమని అడుగుతున్నాడు? ఒక్కొక్కటి విడగొట్టండి ఒకసారి. రాజవంశంలో ముఖ్యులు అయిన వారు, సెలక్షన్లో కావాల్సిన ఫస్ట్ క్వాలిఫికేషన్ ఏంటో తెలుసా? రాజవంశస్థులై ఉండాలి. దానియేలు రాజవంశానికి చెందినవాడా? అవును. యూదుల వంశానికి చెందినవాడు. యూదులు అనగానే యూదులకు ఒక రాజు మనకు కనబడతాడు, అతడే దావీదు రాజు. ఆయన పేరు ప్రపంచానికి తెలుసు. ఆ వంశం నుండి వస్తున్న ఒక యువకుడు వచ్చాడు, అతడు దానియేలు. రాజవంశానికి చెందిన వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కావాలి. దానియేలు రాజవంశానికి చెందిన దేవుని కొరకు ఒదుగు బతికాడు. మనదే వంశం చెప్పు, మనది ఏ వంశం? చరిత్రలో ఏ వంశం కాదు మన, అయినా దేవుని కోసం బ్రతకం. రాజవంశానికి చెందిన ఒక యవనస్తుడు దేవుని కొరకు బ్రతికాడంటే అది వండర్ కదా నిజంగా. అసలు దానియేలు గ్రంథానికి దానియేలు పేరు పెట్టారంటే ఎంతగా బ్రతుకుంటాడండి. రాజ్యాన్ని జయించాడు దానియేలు అంటే. రాజవంశానికి చెందిన ఒక యువకుడు, లోపం లేని సౌందర్యము గల సకల విద్య ప్రావీణ్యత జ్ఞానము కలిగి లోపము లేని సౌందర్యవంతుడు. లోపం ఏమీ ఉండకూడదట. ఈరోజు యువకులు చూడండి, ఎన్ని లోపాలు ఉండకూడదు, అన్నీ ఉంటాయి. ఈ అబ్బాయిని మా అమ్మాయికి ఇచ్చేద్దంటే వీడా అంటారు. ఈ అమ్మాయిని చేసుకుందామంటే ఎందుకండి బాబు, ఫోన్ పట్టుకు తిరుగుతుందండి ఇప్పుడు. ఆ అమ్మాయిని చేసుకున్నామంటే ఫోన్తోనే కాపురం చేస్తుందండి. లోపాలు, ఎన్ని లోపాలు మనకి. మాటల్లో లోపాలు, చూపుల్లో లోపాలు, చేతల్లో లోపాలు, అన్నీ మన జీవితమే పెద్ద లోపం. కానీ యవనస్తుడైన దానియేలులో లోపమే కనబట్టలేదట. ఇంకో విచిత్రం ఏంటో తెలుసా? యవనస్తులకు ఎక్కువగా దేని మీద ఇంట్రెస్ట్ ఉంటుందంటే, దేని మీద చెప్పండి చెప్పండి, ఫేస్. అంతే కదా ఫేస్బుక్ పుట్టింది. యవనస్తులకు ఎక్కువగా అందం పిచ్చి ఉంటుంది. అందుకే వాడు పేరన్ హ్యాండ్సమ్ కానీ, పేరన్ లవ్లీ కానీ, వాడు రాత్రులు చూడ, వాడు వికారయాసాలన్నీ అంతా రాసుకుని వాడే అద్దంలో చూసుకునేసరికి వాడిని చూసి వాడే భయపడిపోతాడు. అప్పుడప్పుడు అర్ధరాత్రులు చూసుకుంటే మనం చూసి మనకే భయం వేస్తుంది. వారు అందం కొరకు చేసే ప్రయత్నాలు అన్నీ ఏంటి కాదు, మార్కెట్లోకి ఇది ఒకటి వచ్చింది అనగానే వెంటనే దాన్ని కొనేసి ప్రయోగాలు చేస్తారు. అందుకే ముఖం ఎలా ఉండకూడదు అలా అయిపోతుంది చివరికి. చూడలేము, సహజంగా ఉన్నదాన్ని సహజంగా ఉంచాలి. దానికి మెరుగులు దిద్దారనుకున్నారనుకోండి ఏమవుద్ది? భయంకరంగా మారిపోద్ది. అదే స్త్రీలు, స్త్రీలైతే సహోదరిమణులు అనుకోండి, ఇవి దేవుడిచ్చి నచ్చు వాళ్ళకి. వీటిని ఏమంటారు? ఐబ్రోస్. దేవుడిచ్చి నచ్చక మళ్ళీ వాటిని చెక్కుతూ ఉండరండి. అవి తీసే మొత్తానికి, అవి తీసేస్తే ఏం చేస్తారో తెలుసా? అండమాన్ జైల్లో ఉన్నవారికి ఇవే తీసేసారు, లేదు తీస్తారు కానీ ఆ తర్వాత చెక్కుతూ చెక్కుతూ ఉన్నప్పుడు ఒకరోజుకి ఒకరోజు చేయడం మానేశారు అనుకోండి, ఆ తర్వాత చూడండి ఎలా ఉంటుంది. పాత సినిమాలో దెయ్యాలు వేసాలేసే వాళ్ళు ఎలా ఉంటారో అలా కనబడతారు, పెద్దగా అయిపోతుంది. ఎప్పుడైనా చూసారా? గీసి గీసి లాగి 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 లాగిన తర్వాత ఇంటికలు అన్నీ ముదిరిపోయి చివరికి ఎలా అయిపోద్ది అంటే, పాత సినిమాలో ఉంటాయి కదా దెయ్యాలు రాక్షసులు, అలా అయిపోతారు. కుదిరంగా ఉన్నదాన్ని కుదిరించాలి. దేవుడిచ్చిందే నచ్చలేదు దానికే సొగసులు దిద్దాలనుకుంటే ఏమవుద్ది? ఎందుకు ఈ మాట చెబుతున్నా అంటే, దానియేలు బహు అందగాడు, సౌందర్యవంతుడు. అందగాడే దేవుడు కొరకు ఒదిగాడంటే నీకు నాకు ఏ అందం ఉంది? ఏ అందం లేదు, అయినా దేవుని కొరకు మనం అందడం లేదు. అందం ఉన్నవాడే దేవుని కొరకు అడుగులేసి బ్రతికాడంటే మనం ఎట్లుండాలంటే దేవుని కొరకు. ఆత్మీయ సౌందర్యాన్ని పెంచుకోవాలి. దానియేలుకి ఆ సుగుణం ఉంది. సకల విద్య ప్రావీణ్యత, సకల విద్యా ప్రావీణ్యత, తత్వజ్ఞానము తెలిసిన వారై రాజ నగరనందు నిలవదగిన కొందరు బాలులను రప్పించి సకల విద్య ప్రావీణ్యతయు జ్ఞానము. సకల విద్యలు ఉంటే సరిపోదు, మరలా ఏముండాలి? జ్ఞానం ఉండాలి. చాలామంది పిల్లలు చూడండి, బుక్ నాలెడ్జ్ ఉంటే బయట నాలెడ్జ్ ఉండదు, బయట నాలెడ్జ్ ఉంటే బుక్ నాలెడ్జ్ ఉండదు, రెండు ఉంటే మన మధ్య ఉండడు.
పిల్లలు బాగా చదివేస్తారండి, లౌక్యం తెలియదు వాడికి, ఎక్కడేం మాట్లాడాలో ఏమీ అర్థం అవుతుంది. కొంతమందికి లౌక్యం తెలిస్తే బుక్ నాలెడ్జ్ ఉండదు. దానియేలుకి రెండూ తెలుసట, సకల విద్య ప్రావీణ్యత కలిగిన వాడు. లౌక్యం తెలిసినవాడు, జ్ఞానం ఎరిగినవాడు, ఒక మనిషితో ఎలా మాట్లాడాలో కనీసపు అవగాహన తెలిసిన ఒక నిండు వయసులో, నిండు వయసు కాదు మంచి వయసులో ఉన్న 17 ఏళ్ళ బాలుడు. 17 ఏళ్ళ బాలుడు అతని యాటిట్యూడ్ ఎలా ఉందో చూడండి. బైబిల్లో 20, 30, 40, 50 సంవత్సరాలు వచ్చిన దేవుని కొరకు ఎదుగు ఉండదు, ఏమీ ఉండదు. ఒక నిండు వయసు, ఒక మంచి వయసులో ఉన్న ఒక యవ్వన బాలుడు దేవుని కొరకు పట్టబడుతున్నాడు. దేవుడికి ఎప్పుడు ఎవరు కావాలి తెలుసా? యవనస్తులే కావాలి. దేవుడు ఎప్పుడు యవనస్తుల కొరకు ఎదురు చూస్తాడు? ఒక యేసేపును చూడు, యవనస్తుడు. ఒక దావీదుని చూడు, మంచి యవనస్తుడు. పాలబుగ్గల పసివాడు దేవుడి కొరకు నిలబడి గొల్యాతుని కొట్టి నిలబడేసరికి ఆటలాడుకునే వయసు దావీదుది. దానియేలు వయసు చాలా చిన్నవాడు. అపోస్తుల వయసు అంత 30 ఏళ్ళలోపే. యేసుక్రీస్తు ఒక మంచి యవనస్తుడు. మీరు ఎవరిని బైబిల్లో కదపండి, అందరూ యవన దశ నుండి మనకు కనబడతా ఉంటారు. యవనస్తులు దేవునికి చాలా అవసరం. ఎందుకు ఈ మాట చెబుతున్నాను తెలుసు? నెబుకదనజరైన రాజుకే ఏ లోపం లేనివారు కావాలనుకుంటే రాజులకు రాజైన దేవునికి ఏ లోపం లేనివాడు అవసరం లేదంటారు చెప్పండి. భూమి మీద కనబడే రాజుకే ఏ లోపం లేని యువకులు కావాలని కోరుకున్నప్పుడు రాజులకు రాజైన సైన్యములకు అధిపతి యెహోవాకి ఏ లోపం లేని యువకులు కావాలి దేవునికి. అందుకే ఆకాశం నుండి కిందికి చూస్తున్నాడు, వివేకం కలిగి నన్ను ఎదుగువారు కలరేమో అని. దానియేలు లాంటి వారు మరలా రావాలి. ఇంకా కిందికి మాట్లాడుతూ, మరియు రాజు తాను భుజించు ఆహారంలో నుండి, తాను పానము చేయు ద్రాక్షరసములో నుండి అనుదిన భాగము వారికి నియమించి 3 సంవత్సరములు వారిని పోషించిన పిమ్మట యూదుల్లో నుండి దానియేలు, అనన్య, మిషాయేలు, అజర్య అనివారు వీరిలో నుండి నబుసుకుల అధిపతి దాలియన్నకు, బెల్తెసాజరనియు, అనన్యకు శద్రకనియు, మిషాయేలునకు మేసాకనియు, అజర్యాకు అబెద్నగు అనియు పేర్లు పెట్టెను. యువకులను పిలిపించాడు కల్దీల యుద్ధం నేర్పించడానికి. రాజు తినే ఆహారం నుండి వారికి ఆహారం పెట్టడం నేర్పించారు. విచిత్రం ఏంటంటే వారి పేరులే మార్చేశారు. వారి పేర్లే మార్చేశారు. ఆ పేర్లు ఏ పేర్లో తెలుసా? బబులోను దేవత పేర్లు అవి. అది బబులోను దేవత పేరు అని తెలియక మన పిల్లలందరూ పేర్లు పెట్టుకుంటారు. బెదర్ సెడ్రక్ అని పిలుస్తారు. అది బబులోను దేవత పేరు. అది బబులోను దేవతలు పేరెన్నిక కలిగిన దేవతల పేర్లు. బబులోన్లో ఉన్న ఆ దేవతల యొక్క పేర్లు దానియేలుకి 3 స్నేహితులకి పెట్టారు. విచిత్రం ఏంటో తెలుసా? పేర్లైతే మార్చగలిగారు కానీ వారు బ్రతుకుని మాత్రం మార్చలేకపోయారు. పేరునైతే వారు మార్చగలిగారు, వారి జీవితాన్ని మార్చడం అనేది అసంభవం. చివరికి ఏం చేశారంటే దానియేలుకి రాజు తినే ఆహారంలోనూ పానీయంలోనూ ఆహారాన్ని పానీయాన్ని ఇవ్వాలనుకున్నారు. కానీ దానియేలు తిననన్నట్టు. అదే సీన్లో మనం ఉంటే వెంటనే కాలరలో సర్దుకుని, నేను ఎంత గ్రేట్ భయ్యా, నేను ఎంత గొప్ప కాకపోతే రాజు తినే ఆహారం నాకు ఇస్తారు చెప్పు, నువ్వు ఉండాలే అనుకుంటాం. నీలాంటి వాడు సమాజంలో గొప్పవారు రేరుగా ఉంటారు అదరండి. 3 స్నేహితులు డిస్కషన్ చేసుకుంటాం. మనలాంటి వాడు కదా దానియేలు, వెలుగులు ఎరిగిన వాడు దానియేలు. మనలాంటి సామాన్యమైన ఊహలు కలిగిన వాడు కాదు దానియేలు, చాలా గొప్పవాడు దేవుళ్ళు. ధర్మశాస్త్రం అంటే ఆసక్తి కలిగిన వాడు. మన భాషలో మాట్లాడుకుంటే బైబుల్ అంటే దానియేలుకి పిచ్చి. బైబుల్ ఉన్న ఆజ్ఞలంటే దానియేలుకి మమకారం. బైబుల్ దేవుడు అంటే ఆకాశం అంతెత్తు ప్రేమ ఆయనకి. ఆయన కొరకు అవసరమైతే ఆకలి దప్పులతోనైనా ఉంటాడు. ధర్మశాస్త్రంలో ఒక ఆజ్ఞ పెట్టాడు, ఇదిగో అన్యులకు సంబంధించిన విగ్రహాలకు బలిచ్చిన వేవి మీరు
తినకూడదు. అన్య సంబంధమైన ఆహారాన్ని మీరు తినకూడదు. యూదులకు కానీ ఇస్రాయేలుకు కానీ ఆహారానికి సంబంధించిన ఒక మాన్యువల్ ఉండేది వారికి. ఇది తినాలి, ఇది తినకూడదు, ఈ జంతువుని తినాలి, ఇది తినకూడదు, ఇది తాగాలి, మొత్తం వారికి ఒక పట్టికే ఉండేది తినే ఆహార నియమాల కొరకు. అది గుర్తుంది దానియేలుకి. అన్యుల దేశంలో దాసులుగా ఉన్న నేను రాజు తింటున్న ఆహారం గొప్పదైనా అది నా దేవుని ఎదుట తగనది కనుక నా వద్దనుకున్నట్టు. రాజు తింటున్న ఆహారం వారికి పెట్టాలనుకున్నాడు, కానీ దానియేలు మాత్రం తినడానికి ఇష్టపడలేదు. విచిత్రం ఏంటో తెలుసా? దానియేలు పరీక్షించడంలో ఇది మొదటి పరీక్ష. దేవుడే అది కల్పిస్తున్నాడు. ఈ పరీక్షలో ఈ భోజనపు బల్ల దగ్గర దానియేలు పాస్ అవ్వకపోతే నేను చెబుతున్నాను దానియేలు గ్రంథమే ఉండదు. నాకు తెలిసి ఆ భోజనపు బళ్ళ దగ్గర దానియేలు సరిగ్గా నిలబడకపోతే సింహాల బూడి దాకా వెళ్ళాల్సిన విశ్వాసంలో ఎదగడ దానియేలు. 17 ఏళ్ల వయసులో భోజనపు బళ్ళ దగ్గర పాస్ అవ్వాలి, 70 ఏళ్ల వయసు వచ్చేసరికి సింహాల బోను నుండి బయటకు రావాలి. ఇది దేవుని యొక్క ప్రణాళిక. ఈ రెండింటి నడుమ దానియేలు ఎన్నో టెస్టులు పాస్ అవ్వాలి. అందులో మొదటి టెస్ట్ భోజనపు బల్ల. ఈ భోజనపు బల అనుభవమే ఒకరోజు సింహాల బోను నుండి తీసుకొచ్చింది. నిలబడతాడు, దేవుడు చూస్తాడు. ఎప్పుడు నీకు దూరంగా ఉండే పరిస్థితులు అప్పుడప్పుడు నీ దగ్గరకు వచ్చి నిన్ను పలకరిస్తున్నాయంటే దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వేదో గొప్పవాడని కాదు, నిన్ను గొప్పగా నిలబెట్టడానికి దేవుడు నిన్ను టెస్ట్ చేస్తున్నాడు అన్నమాట. ఏం చేస్తాడు ఈ సమయంలో, ఎలా వ్యవహరిస్తాడు ఈ సమయంలో? పరిస్థితులన్నీ దగ్గరకు వస్తున్నప్పుడు నా యువకుడుగా పిలువబడుతున్న ఈ యవనస్తుడు ఎలా నిలబడతాడని దేవుడు ఎదురు చూస్తూ ఉంటాడు. దాని ఆలస్యంలోనికి పంపాడు. వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందో చూడు. 8వ వచనం, రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షరసము పుచ్చుకొని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండా ఉన్నట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవెమ్మని నపంసుకుల అధిపతిని ఏడుకొనగా దేవుడు నపంసుకుల అధిపతి దృష్టికి దానియేలునకు కృపాకటాక్షము నంద అనుగ్రహించెను. ఒక పరిస్థితి నీ మీద కూర్చి అది వ్యక్తి రూపంలో దాడి చేస్తున్నప్పుడు మనం చేయాల్సినది ఏంటో తెలుసా? ప్రార్థన. ప్రార్థన చేసేది ఎంతమంది ఉన్నారు చెప్పండి. ఇక్కడ ప్రార్థన చేయాలి. మనం ఏం చేస్తాం? అందరినీ సంప్రదిస్తాం. ఇదిగో భయ్య ఇలా జరుగుతుంది ఈ సమయంలో నేను ఏం చేయాలని తలకమాసిన వాళ్ళందరినీ అడుగుతుంటారు. అందుకే ఫెయిల్యూర్ అయిపోతాం మనం. మనకి ఏం జరిగినా ఫస్ట్ మనం సంప్రదించాల్సింది ఎవరినో తెలుసు? దేవుణ్ణి. దేవుణ్ణి అనుభవించడం నేర్చుకుంటే నీ మీద ఎలాంటి భయంకరమైన ఉగ్రత రూపంలో ఎంత పెద్ద వ్యక్తి నీ ముందు నిలబడినా దేవుడు ఎలాంటి వాడు తెలుసా? వాడు మనసును నీటి కాలువలో దిప్పేస్తాడు. పరిస్థితులన్నీ నీకు అనుకూలమైపోతాయి. ఒకవేళ అవి ప్రతికూలంగా ఉన్నా దేవుడు నీకు మంచి దారి అందిస్తాడు. ఒకవైపు ధర్మశాస్త్రం, మరొకవైపు రాజుల యొక్క శాసనం, మరో పక్క దేవుని ఉద్దేశం, మరో పక్క రాజు యొక్క ఉద్దేశం, ఈ రెండింటి నడుమ సహనంగా కనబడుతున్నది భోజనపు బల్ల. ఇప్పుడు ఏం చేయాలి? అటు దేవుడి ఉద్దేశాన్ని నెరవేర్చాలా, ఇక్కడ రాజు ఇష్టాన్ని నెరవేర్చాలా? ఈ రెండింటి నడుమ నిలబడినప్పుడు దానియేలు చేసిన ఒకే ఒక్క ప్రయోగం ప్రార్థన. తండ్రి, నాకు చక్కటి అవకాశం ఈ తండ్రి, నీ ధర్మశాస్త్రానికి లోనవ్వాలన్న నా మనసు దాని నుండి తొలగిపోకుండా నన్ను నేను కాపాడుకోవడానికి నాకు అవకాశం ఈ అన్నట్టుగా సందర్భం మనకు కనబడుతుంటుంది. వెంటనే నపంసకుల అధిపతి పరిస్థితిని అనుకూలంగా మార్చేలా దేవుడు వాడి మనసు మార్చేశాడు. చూద్దాం ఒకసారి సామెతల గ్రంథం 23వ అధ్యాయం. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 1వ వచనం నుండి, నీవు ఏలికతో భోజనం చేయ కూర్చుని ఎడల నీవు ఎవరి సమక్షముననున్నావో బాగుగా యోచించుము. తిండిపోతువైన ఎడల నీ గొంతుకకు కత్తి పెట్టుకో, అతను రుచిగల పదార్థములను ఆశింపకము. ఈ మాట దానియేలు కొరకు అన్నట్టుందో చూడండి, దేవుడి కొరకు నిలబడే ప్రతి వ్యక్తి కొరకు అన్నట్టుందో చూడండి.
ఏమంటున్నాడు తెలుసా? భోజనపు బల దగ్గర కూర్చున్నప్పుడు నిన్ను నువ్వు పరీక్షించుకో, నువ్వెవరి పక్షాన్నున్నావు. తిండిపోతుల తినడానికి ప్రయత్నం చేయకు, తిండి కొరకు అవసరమైతే దూరం చేయడానికి, దేవుడి కొరకు నిలబడడానికి ఆకలి దప్పులుతుండు. అది యేసుక్రీస్తులో కనబడుతుంది, మళ్ళా క్రీస్తు పూర్వం దానియేలులో కనబడుతుంది. భోజనం బల దగ్గర కూర్చున్నప్పుడు రుచికరమైన పదార్థాలన్నీ ఉన్నాయి. ఏ భోజనం అది? రాజు భోజనం. సామాన్య భోజనం వేరు, రాజు భోజనం వేరు. రాజు చేసే భోజనాన్ని యువకులు పెడుతున్నారంటే ఎవరొద్దంటారు చెప్పండి? ఆ సీన్లో మనం ఉంటే ఉదయంది, రాత్రిది, మధ్యాహ్నం కలిపి తినేస్తాం, తినేము. అప్పుడప్పుడు రేరు వస్తాండి, ఇలాంటి అవకాశాలు పోగొట్టుకోకూడదు, ఫ్యామిలీ ప్యాక్ ఉందా అని అడుగుతాం మనం. రెండు తినేస్తాం ఒకేసారి, ఒకవేళ పట్టకపోతే అటు ఇటు ఒక రౌండ్ వేసి మళ్ళీ వచ్చి తినేస్తాం. దాని ఇలా ఉంటుంది, ఏది ఉంటే ఎంత, ఉండకపోతే ఎంత. నా దేవుడి కొరకు అవసరమైతే ఆకలి దప్పులతో ఉంటాను. చూసారా, దేవుడి కొరకు ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుంటున్నాడు. ఒకవేళ దానియేల సీన్లో మనం ఉంటే పైపచ్చికి ఏమంటామో తెలుసా? తండ్రి, నా మీద నీకు ఎన్నో ఉద్దేశాలు ఉన్నాయి, ఇలాంటి ఉద్దేశం కలిగిన నేను, నీ యువకుడిగా నిలబడిన నేను, నీకు ప్రతినిధిగా ఉన్న నేను, నేను ఆకలి దప్పులతో చనిపోవడం నీకు ఇష్టం లేక రాజు భోజనం ఇచ్చావు తండ్రి, సలాం తండ్రి అంటాం. తినేసి అంటాం, తినేసి తప్పులు చేసి మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం భారీగా. చూసావా, నా ప్రార్థన, నా భక్తి, దేవుడు నేను ఆకలితో ఉండడం తట్టుకోలేక రాజు భోజనమే నాకు పెట్టించాడు అంటాం. విలువలు తెలియని దరిద్రులు మనం అందరం. దానియేలు అలా అంటాడు కదా, దేవుడే చెప్తాను కదా కదా ధర్మశాస్త్రం ఇలా చెప్పి మళ్ళీ అన్యుల భోజనం నాకు ఎందుకు ఇస్తాడు అసలు? తండ్రి, నీ చిత్తం ఏదైతే ఉందో నాకు తెలియచేయని అడుగుతున్నాడు. అదే మళ్ళీ దానియేలు గ్రంథం, దానియేలు గ్రంథం మొదటి అధ్యాయం 8వ వచనం, రాజు భుజించు భోజనము తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండాన్నట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపంసకుల అధిపతిని ఏడుకొనగా దేవుడు నపంసకుల అధిపతి దృష్టికి దానియేలునకు గనుక నపంసకుల అధిపతి దానియేలు తీట్లను మీకు అన్నపానమును నియమించిన రాజునకు, రాజుకు నా యజమానికి నేనే భయపడుచున్నాను. ఈ వీడు బాలుర ముఖము కంటే మీ ముఖము కృషించినట్లు ఆయనకు కనబడనేలా అట్లయితే మీరు రాజు చేత ప్రాణాపాయం కలుగు చేదురు. నపంసకుల అధిపతి దానియేలు అనన్య మిస్సాయేలు అజరి అని వారి మీద నియమించిన నియామకునితో దానియేలిట్లను భోజనమునకు శాఖా ధాన్యాదులను పానమునకు నీళ్లును నీ దాసుల మగు మాకు అప్పగించి దయచేసి 10 దినముల వరకు మమ్మల్ని పరీక్షించుము, పిమ్మట మా ముఖమును రాజు నియమించిన భోజించు ఆ బాలుడి ముఖమును చూసి నీకు తోచినట్లుగా నీ దాసులమైన మాయడల జరిగింపు. సందర్భం అంతా మీకు తెలుసు, వద్దన్న ఆహారాన్ని దూరం చేసి సామాన్యమైన ఆహారాన్ని తిన్నారు. సెలక్షన్ జరిగే టయానికి అందరికన్నా అందంగా కనబడ్డారు ఎవరు? దానియేలు. దేవుడు నమ్ముకుంటే ఎప్పుడు అన్యాయం జరగదు. దేవుడిని మనం ఆనుకుంటే మన పరిస్థితులు ఎప్పుడు తారుమారవ్వు, అవునట్టుగా మనకు అనిపిస్తాయి కానీ అవన్నీ మనకు అనుకూలమే అవుతాయి. దానియేలు జీవితంలో ఒక దాసుడిగా ప్రారంభమయ్యాడు, ఒక రాజు కుటుంబానికి సంబంధించిన వాడైనా నెబుకదనెజరు కింద ఒక సామాన్యుడైన దాసుడు, భోజనపు బల్లలో దేవుని కొరకు నిలబడిన ఒక యథార్థమైన వ్యక్తి. ఎందుకంటే యూదులకి అన్య సంబంధమైన జంతువుల ఆహారాన్ని తినకూడదు. అందుకే యూదుల సంస్కృతిని పుట్టుకొచ్చిన అపోస్తుల కార్యంలో కనబడుతున్న పేతురు ప్రార్థన కూడా మనకి ఏమనిపిస్తుందో తెలుసా? దేవుడు దర్శనంలో ఉండి దర్శనం చూపిస్తున్నప్పుడు పేతురు అంటున్న మాట, సదుస్వాద జంతువులు మిగిలినవన్నీ దర్శనంలో కనబడుతున్నప్పుడు దేవుడు అంటాడు, చంపుకుని తిని పేతురు అనగానే పేతురు ఏమంటాడో మనకు తెలుసు, తండ్రి ఎప్పుడైనా నీ ఎదుట అపవిత్రమైన జంతువుల్ని నేను తిన్నానా అంటాడు. ఎందుకు మాట అన్నాడు? యూదులకు ఉండే సంస్కృతి,
కలలో దర్శనంలో దానియేలుకి పేతురు గారు కనబడుతున్న దర్శనంలో నేను తినలేను తండ్రి అంటున్నాడు. ఎందుకు ఆకలి వచ్చిందో తెలుసా పేతురుకి? ఆ సందర్భం చదువుతున్నప్పుడు అర్థమవుద్ది. పేతురు గారు మంచి ఆకలితో ఉంటారు, అప్పుడే బాగా ఆకలితో ఉండి మిద్దె మీదకు ప్రార్థన చేయడానికి వెళతాడు. ఆకలితో ఉన్నాడు కనుక సీన్ ఏది వచ్చింది? ఆహారానికి సంబంధించిన కళ వచ్చింది. దేవుడు ఏ సీన్లు ఉంటే ఆ సీన్లో నుండి మాట్లాడుతుంటాడు. ఏ పరిస్థితుల మధ్య ఉంటే ఆ పరిస్థితుల నుండి మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే బాగా అర్థమవుద్ది. సమర స్త్రీ కుండ పట్టుకుని నిలుతున్నప్పుడు నీళ్లు తేవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ సందర్భం నుండి మాట్లాడాడు. పేతురు ఆకలితున్నప్పుడు అంజలు గురించి చెప్పడానికి ఆహార సంబంధమైన దృశ్యాలతోనే మాట్లాడాడు. ఇశ్రాయేలుకి ఎందుకు పలానా తినాలి పలానా తినకూడదన్న ఆజ్ఞను ఎందుకు పాత నిబంధన నుండి పెట్టుకొచ్చాడని మనం ఆలోచించగలిగితే క్రొత్త నిబంధనకు వచ్చేసరికి రుజువు జీవిస్తున్నాడు. ఇవి తినాలి ఇవి తినొద్దన్న దానికి గుర్తు ఏంటో తెలుసా భవిష్యత్తులో? ఇదిగో ఆ రోజు తినొద్దని ఇప్పుడు తినమంటున్నానంటే ఒకరోజు వద్దన్న అన్యుల్ని మరలా మీతో కలిపేస్తున్నాను. ఆ ఉద్దేశం చెప్పడానికి అది పేతురుతో ప్రపంచంతో మాట్లాడడం నేర్పించాడు దేవుడు. అది దానియేలుకి కానీ ఇశ్రాయేల్ పౌరులకు కానీ దాని యూదా పౌరులకు కానీ అపోస్తులకు కానీ అందరికున్న ఒక మంచి సుగుణం అది. ధర్మశాస్త్రంలో ఇది ఉందంటే మా జీవితంలో ఇది జరగకూడదు అనుకుంటారు. దానియేలు భోజనపు బల్ల దగ్గర పాస్ అయిపోయాడు. 17 ఏళ్ల వయసప్పుడు దేవుని కొరకు ఒక మంచి నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగాడు. యావత్తు ప్రపంచమే ఆయన వైపు చూడటం ప్రారంభమైంది. తెలుసు కదా మనకు దానియేలు గ్రంథం. ఆ తర్వాత ఒకరోజు 70 ఏళ్ళ జీవితం వచ్చేసింది. 70 ఏళ్ళ వయసు వచ్చినప్పుడు 70 ఏళ్ళ వయసు మరలా ఒక పరీక్ష జరుగుతుంది. ఇప్పుడు 17 సంవత్సరాల క్రితం పరీక్షించాడంటే ఒకలా ఉంది, ఎందుకంటే వయసులో ఉన్నాడు కనుక. 70 సంవత్సరాలు వచ్చిన మరలా పరీక్షిస్తున్నాడంటే దేవుడు మనిషిని చచ్చేంత వరకు పరీక్షిస్తాడన్నమాట. 17 ఏళ్ళ వయసు ఎక్కడ, 70 ఏళ్ళ వయసు ఎక్కడ? ఇప్పుడు 70 ఏళ్ళ వయసులో పరీక్ష లాంటిదో తెలుసా? భోజనానికి పానీయానికి సంబంధించింది కాదు, ఏకంగా మరణానికి సంబంధించినది. చూడండి 6వ అధ్యాయం దానియేలు గ్రంథం 6వ అధ్యాయం మొదటి వచనం నుండి, తన రాజ్యమంతటి పైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించుటకు ముగ్గురిని ప్రధానులుగా నియమించను. ఆ ముగ్గురులో దానియేలు ముఖ్యుడు. రాజునకు నష్టము కలగకుండానట్లు ఆ అధిపతులు తప్పకుండా వీరికి లెక్కలు అప్పజెప్పవలనని ఆజ్ఞయను. 6వ అధ్యాయం ఎంత బాగుందో చూడండి. తన రాజ్యమంతటి పైన అధిపతులుగా ఉండుటకు 120 మంది అధిపతులను నియమించుటకు. ప్రపంచం మొత్తం మీద మాదీయ పారసికులకి ఎన్ని సంస్థానాలు ఉన్నాయి? 120. ఎస్తేర్ గ్రంథం చదువుతున్నప్పుడు మనకు అర్థమవుద్ది. కూసు దేశం మొదలుకొని హిందూ దేశం వరకు, ఎక్కడ కూసు దేశం ఎక్కడ ఇండియా, ఈ ఇండియా వరకు వారికి ఉన్న సంస్థానాలు ఎన్నో తెలుసా? 120. ఒక్కొక్క సంస్థానం మీద ఒక్కొక్క ప్రధానమంత్రి నియమించారు. అంటే 120 మంది ప్రధానమంత్రులు అన్నమాట. 120 మంది ప్రధానమంత్రుల్లో మరలా 120 మందికి ముగ్గురు ప్రధానులు ఉంటారు. ఆ ముగ్గురు ప్రధానులు మరలా ఇద్దరు ప్రధానుల మీద ఒక ముఖ్య ప్రధానం ఉంటాడు. అంటే ఈ ముఖ్య ప్రధాని 120 మందికి వారిద్దరికి ముఖ్యమైన ప్రధాని ఎవరంటే, ఎవరు? దానియేలు. ప్రధాని అంటే మీరు ఏదనుకుంటున్నారు? నరేంద్ర మోడీ గారు ఇక్కడికి వస్తారంటే చెప్పండి ఎలా ఉంటుందో. ఎస్కార్ట్లు, కార్లు, బెటాలియన్స్, ఫోర్సు, ఎపన్స్, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, బుల్లెట్ ప్రూఫ్ కార్లు. ఇక్కడ ఉన్న వాతావరణం అంతా ఎలా అయిపోతుందో తెలుసా? మోడీ వస్తున్నాడు, ఒక ఇండియాకు ప్రధాని ఒక్కడే ఇక్కడికి వస్తున్నాడంటే భూమి దద్దరిల్లిపోద్ది. అలాంటిది 120 మంది ప్రధానుల మీద ఒకే ఒక్క ముఖ్యమైన ప్రధాని అంటే దానియేలు క్యాడరేట్ మీకు అర్థం అవ్వాలి. అంత గొప్పగా ఎదగడా, ఎక్కడ 17 ఏళ్ళ వయసు, ఎక్కడ 120 మందికి ప్రధాని ముఖ్య ప్రధాని? అంత గొప్పగా ఎదిగాడు. విషయం గుర్తుపెట్టుకోండి, దేవుని ఎదుట నమ్మకంగా ఉండడం ప్రారంభించు. నువ్వు చనిపోయేటయానికి దేవుని యొక్క జీవితంలో, నీ జీవితంలో ఒక మంచి అనుభవాలు ఒక ఎత్తుకు ఎదిగి చచ్చిపోతావు.
నమ్మకంగా ఉండి చూడు. ఒకసారి అనుభవించడం నేర్చుకో. దేవుని కొరకు ప్రతి విషయంలో నమ్మకంగా ఉంటే నిన్ను ఎక్కడో తీసుకెళ్ళి నిలబెడతాడు. అది భౌగోళికంగా కాదు, ఆధ్యాత్మికంగా చాలా ఎత్తుకెదుగుతావు. నిన్ను చూస్తే నలుగురు బ్రతికేలా ఉంటావు, నిన్ను చూస్తే నలుగురు నడిపించేలా ఉంటావు. అంత ఎత్తుకు తీసుకెళ్ళిపోతాడు. దానియేలు అలాగే తీసుకెళ్ళిపోయాడు. 17 ఏళ్ళ బాలుడప్పుడు ఎవరికి తెలియదు, 70 ఏళ్ళ నిండు వృద్ధుడు ఇప్పుడు అందరికీ తెలుసు. కిందికి జరుగుతాం. దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడే, ప్రధానులలోను అధిపతులలోను రాజ్యమంతటి మీద అతను నియమింపవలనని రాజు ఉద్దేశించెను. అందుక ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయములలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండేరి. ఎదుగుతున్నప్పుడు వెనక ఏమొస్తున్నాయి? అవమానాలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ అవమానాలు దేవుడే కల్పిస్తున్నాడు. ఎందుకో తెలుసా? అవమానాలు వెనక దేవుడు ఒక బహుమానం దాచించాడు. అవమానాలు వెనక దేవుడు బహుమానం ఏదో ఉందే దానియేలు జీవితంలో. ఒకవైపు ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నాడు, మరొక వైపు భౌగోళికంగా కూడా ఎదుగుతున్నాడు. 120 మంది ప్రధాని మీద ఒక ముఖ్య ప్రధాని అంటే మిగిలిన వారికి ఎలా ఉందో తెలుసా? చాలా మచ్చరం వచ్చేసింది. ఒక 4 ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, 4 ఫెయిల్ అయిపోతే అందరికీ ఆనందం ఉంటుంది, ఒకటి పాస్ అయిపోయాడు అనుకోండి, మిగిలిన 3 ముఖాలు చూడాలి, మాతో తిరిగి మమ్మల్ని తిప్పి నువ్వు పాస్ అయిపోతావా, నెక్స్ట్ ఇయర్ ఎలా పాస్ అవుతావు చూస్తానే పగబట్టేస్తారు వాడి మీద. మా ఫ్రెండ్స్ వాళ్ళ నుండి వారండి. స్నేహితులు ఎలా ఉంటారో తెలుసా? ఒకటి ఎదిగితే వార్సలేదు, బెస్ట్ ఫ్రెండ్ అండి వీడని చెప్తారు. ఆ బెస్ట్ ఫ్రెండ్ అక్యూజ్డ్ 1 అవుతాడు. కేసులు ఉంటాయి కదా, ఏమైనా గొడవలు జరిగాయి అనుకోండి, ఎవడండి వీడిని ఎలా చేసాడు అంటే అది ముఖ్య స్నేహితుడు అండి ఇలా చేసాడు. అందుకే బైబిల్ ఏమన్నా తెలుసా, ముఖ్య స్నేహితుల్ని నమ్మొద్దు. నువ్వెవరైతే బెస్ట్ అనుకుంటున్నావో వాడే నిన్ను ఒకరోజు రెస్ట్ లేకుండా చేస్తాడు. చాలా భయంకరం. మనుషులు నమ్మడం వద్దన్నాడు, యెహోవాను నమ్మడం శ్రేష్టమన్నాడు. మనుషులు ఎప్పటికైనా మోసం చేస్తారు, మన పక్కనే ఉంటారు, మనం చూస్తూనే ఉంటారు. మనం గొప్పగా ఉండేసరికి వాడి యొక్క మనసులో ఉన్నవన్నీ కార్యరూపం దాల్చాలనుకుంటాడు. ఎలా అయినా సరే వీడి మీద కక్ష తీర్చుకోవాలనుకుంటాడు. దానియేలు ఏమి చేయలేదే, ఆధ్యాత్మికంగా బాగుని అందరు ఎదుట బాగున్నాడనేసరికి వీరి జీవితం మచ్చరంతో నిండిపోయింది. అందుకే దానియేలుని ఎలా పట్టుకోవాలని చూస్తున్నారు. ఎలాగా ఏ విషయంలోనూ పట్టుకోలేరు. ఏం బలహీనతలు ఉన్నాయని పట్టుకుంటారు దానియేలుని? నీకు నాకంటే బోలు బలహీనతలు ఉంటే వాట్సాప్ అని, ఫేస్బుక్ అని, రహస్యంగా మాట్లాడే కాల్స్ అని, రహస్యంగా ఇన్బాక్స్లో లాకులు చాలా ఉంటాయి కదా మనకి. కానీ దానియేలుకి అవేమీ లేవు. ఏదో ఒక బలహీనతను పట్టుకుని క్యారెక్టర్ మీద మచ్చ చూపించడానికి అసలు దానియేలులో ఏ లోపం లేదు. దానియేలుకున్న ఒకే ఒక్క అలవాటు తన తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేయడం. వీడెక్కడే దొరుకుతాడు, ఇంకెక్కడ దొరకడం. వీడు ఈ విషయంలో తప్ప ఇంక ఏ విషయంలో దొరకడం. మాకు దొరికే వాడి బలం బలహీనత ఏంటంటే వాడి దేవుడే వాడికి బలం, మాకు అదే వాడి యొక్క బలహీనత. అక్కడ పట్టుకోవాలనుకున్నారు. ఇక ఏ విషయంలో దానియేలు దొరకడండి. దానియేలు అంత గొప్పగా బ్రతుకుతున్నప్పుడు దానియేలు ఆధ్యాత్మికంగా పట్టుకోవాలనుకున్నాను. అందుకే ఒక జీవోను దానియేలు కొరకు జారీ చేశారు. జీవో అంటే తెలుసు కదా, గవర్నమెంట్ ఆర్డర్. ఒక స్పెషల్ జీవో వస్తుంది ఒక భక్తుడి కొరకు. ఒక రాజ్యమే ఒక జీవే జారీ చేసేంత పరిస్థితి వస్తుందంటే ఆ విశ్వాసం ఎలా ఉందో మీకు అర్థం అవ్వాలి. ఒక భక్తుడి కొరకు ఒక ప్రపంచ చక్రవర్తులంతా కలిసి ఒక జీవో జారీ చేస్తున్నారంటే అతని భక్తి ఏంటండి? అసలు మన కొరకు ఏ జీవోలు జారీ అవుతాయి? ఉన్న జీవోలు కూడా రద్దు మన కొరకు కదా, కొత్త జీవోలు వస్తాయి మన కొరకు. అలర్లు చేస్తున్నాము, రాత్రులు పూట ఎవరికి నిద్ర లేకుండా చేస్తున్నాం అనేసి దానియేల కొరకు భక్తి మీద ఒక జీవోయే జారీ అవుతుంది. అంత భక్తుడండి దానియేలు. కిందికి చదువుతాం. దానియేలు నమ్మకస్తుడు, ఏ నేరమైనను ఏ తప్పైనను చేయవాడు కాడు, కనుక దానియేలులో తప్పైనను
లోపమైనను కనుగొనలేకపోయి అందుక మనుషులు అతని దేవుని పద్ధతి విషయమందే గాని ఏ విషయమందును అతనిలో లోపము కనుగొనలేమని అనుకునిరి. కాబట్టి ఆ ప్రధానులను అధిపతులను రాజునద్దకు సందడిగా కూడి వచ్చి ఇట్లనేది రాజుకు దర్యావేశు చిరంజీవయుందువుగాక రాజ్యపు ప్రధానులను అధిపతులు మంత్రులు సమస్తానధిపతులు రాజొక ఖండితమైన చట్టము స్థిరపరిచి దానిని శాసనముగా సాటింపజేయినట్లు యోచన చేసి ఎట్లనగా 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దనైనను మానవుని యొద్దనైనను ఎవడును ఏ మనవి చేయకూడదు ఎవడైనా చేసిన ఎల్ల వాడు సింహముల గుహలో పరదోయబడును. రాజా ఈ ప్రకారముగా రాజు శాసనం ఒకటి పుట్టించి మాదీయ పారసికులు 120 సంస్థానాల మీద, అంటే కూసు దేశం మొదలుకొని ఇండియా వరకు 120 సంస్థానాల మీద ఒక జీవోని జారీ చేశారు, ఒక శాసనం రాశారు. ఆ శాసనం ఏంటంటే ఎవడు ఏ మనవి చేసుకున్నా ఏ రిక్వెస్ట్ పెట్టుకున్నా రాజు దగ్గర తప్ప ఇక ఏ దేవుడైనా మనిషి అయినా రిక్వెస్ట్లు పెట్టుకోవడానికి వీళ్ళు దేవుని దగ్గర కానీ మనిషి దగ్గర కానీ ఎవడు ఏ మనవి చేయకూడదు. ఇది దానియేలుకు వ్యతిరేకమైనదన్న సంగతి దానియేలుకు తెలుసు. చేశారు ఏడిసారి ఎదవలారన్నట్టు చూశాడు ఎవరు దానియేలు. ఇటు జీవోలు జారీ చేస్తారు. ఒకడు అధికారంలో ఉండాలన్నా ఒకడు అధికారి నుండి పోవాలన్నా ఎవరి వశం? దేవుని వశం. మా డిపార్ట్మెంట్లో కూడా ఉంటుందండి, తెలుసు కదా, నేను పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నా. కరెక్ట్గా మీటింగ్స్ టైం వచ్చేసరికి నన్ను ఎక్కడ ఇబ్బంది పెట్టాలో అక్కడ ఇబ్బంది పెడతా ఉంటారు. ఒక కుళ్ళు కుతంత్రం ఒక ఫ్రెండ్ ఉంటాడు, వాడు పేరు కృష్ణ, వాడి పేరే అది. వాడు ఏం చేస్తాడు, నేను అప్పటివరకు సీఎల్ పెట్టుకోవాలనుకుంటాను, సెలవు పెట్టుకోవాలనుకుంటాను. కరెక్ట్గా నేను సీఎల్ పెట్టేయడానికి వాడు సీఎల్ పెడుతుంటాడు. ప్రతిసారి అలానే చేస్తాడు, ఎందుకంటే వాడికి క్రైస్తవం అంటే ఇష్టం ఉంటుంది. వాడికి ఏదో అలా విరికించేసి జేమ్స్ కొన్ని ఎలా అయినా మీటింగ్స్కి వెళ్ళకూడదు ఆపేయాలనుకుంటాడు. చివరికి వాడికి ఏదో ఒకటి లెటర్ సిరిగిపోయి లాస్ట్కి నాకే సెలవులు దొరుకుతుంటాయి. నాకు తెలుసు ఆ విషయం. మరి నువ్వు ఎన్ని కుప్పిగుంతులు దొక్కినా రిజల్ట్ నాదేరా అనుకుంటాను. ఎన్నో విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటాడండి. చివరికి మా సారథి చేత మన్నను పొందడానికి చాలా దగ్గరగా ఉండి ఆయన క్లోజ్ అయిపోతాడు. కానీ ఆయన నమ్మేది ఎవరినో తెలుసా? నన్నే నమ్ముతాడు. వాడు కుయ్యత్తు కూడా అన్న సంగతి ఆయనకు కూడా తెలుసు. వాడు పెడతాడు, నేను పెడతాను సెలవు, కానీ నాకే పాస్ అవుతుంది. వాడు అలానే ఉండిపోతాడు, మొహం వికారం అయిపోతుంది. వాడు వెళ్ళొస్తాను రా జాతకుండా అంటారు, మళ్ళీ వచ్చి కలుసుకుందాం. ఎందుకంటే నేను వెళ్ళేది నా సొంత సెలవులు కాదు కదా, దేవుని పని మీద వెళ్తున్నాను. వస్తుందన్న సంగతి నాకు తెలుసు. అందరూ 2-3 రోజుల ముందు లెటర్ పెడతారు, రేపు మీటింగ్స్ అంటే ఈ రోజు పెడతాను సాయంత్రం వచ్చేది, ముందే రిజర్వేషన్ చేయించేస్తా, వచ్చేది ఖచ్చితంగా సెలవులు దొరుకుతాయి. డిపార్ట్మెంట్లో సహజంగా సెలవులు దొరకవు, కానీ ఆ నమ్మకం ఏంటో తెలిసి ఏదోలా దొరికేస్తాయి. అంతే అలానే వచ్చేస్తాయండి దేవుని దయ వల్ల. దానియేలు మీద కూడా అలాంటి కుట్రలు, దానియేలు అంత కాదులండి, గుర్తొచ్చి చెప్తున్నాను. దానియేలుకి అలాంటి కుట్రలు, భయంకరం స్నేహితులంతా, భయంకరమైన స్నేహితులు ఒక జీవోను జారీ చేశారు. దానియేలుని ఎలా ఆయన ఇరికించాలనుకున్నారు, ఆ ఇరికించాలనుకున్నప్పుడు ప్రార్థన చేయకూడదన్న జీవులు ఆ మాట నొక్కారు చూడండి, ఎవరిని యొద్ద ఏ మనవి చేయకూడదు. ఎందుకంటే దానియేలు జీవితాన్ని రోజు చూస్తున్నారు ఈ స్నేహితులు, ప్రధానమంత్రులందరూ. ఈయన ఖచ్చితంగా రోజుకి 3 సార్లు ప్రార్థన చేస్తాడు. ఇది చేయకుండా ఉండడు. భోజనం చేయడం అయినా మానేస్తాడు, కానీ ప్రార్థన చేయడం మాత్రం మానడు. అందుకే వీడు ఖచ్చితంగా దొరుకుతాడు అనుకున్నారు. అందుకే ప్రార్థన అనే పదాన్ని, మనవి అనే పదాన్ని ఆ జీవోలో జారీ చేశారు. జీవోలు ఎలా ఉంటాయో తెలుసా? అక్షరానుసారంగా ఎలా అయితే ఉందో పక్క మక్కికి మక్కి జరిగినప్పుడు అది కేసు అవుద్ది, లేదా కేసు అవుతుంది. ఖచ్చితంగా ఆ లెటర్ ఎలా అయితే మెన్షన్ చేయబడిందో మక్కికి మక్కి నేరంలో ఆ క్రైమ్లో అది కనబడాలి. కరెక్ట్గా సరిపోయినప్పుడు ఇది దీనికి సంబంధించి ద్రోహం అన్నప్పుడు కేసు కడతారు, ఎఫ్ఐఆర్ వేస్తారు. అందుకే ఈ ఎఫ్ఐ ఈ యొక్క ఈ సెక్షన్లో లేదా ఈ శాసనంలో వారు ఆ పదాలన్నీ మెన్షన్ చేస్తారు. ఎందుకంటే ఖచ్చితంగా ప్రార్థన చేస్తాడు కనుక. ఏం జరుగుతుందో చూడండి. ఎందుకు వచనం 10వ వచనం ఇట్టి శాసనము
సంతకం చేయబడినని యథాప్రకారం అనుదినము ముమ్మారు మోకాళ్ళుని యెరూషలేము తట్టు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చిన ముమ్మార్లు ఎటువైపుకు మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నాడు? యెరూషలేము తట్టు. యెరూషలేము తట్టు ఎందుకు మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నాడు? ఎందుకో తెలుసా? అంతకుముందు యెరూషలేము ఒక పెద్ద ఆయన ప్రార్థన చేశాడు. అంతకుముందు యెరూషలేము తట్టులో ఒక ఆయన ప్రార్థన చేసి ఒక మనవి పెట్టాడు. ఆ మనవి దానియేలుకు తెలుసు గనకే యెరూషలేము తట్టు మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నాడు. నన్ను అడిగితే చరిత్రలో చెబుతాను, దానియేలు లాంటి వారి ప్రార్థనలే చెర నుండి మరలా బయటికి తీసుకొచ్చాయి. ఎందుకో తెలుసా? దానియేలు ప్రార్థన చేయక మునిపే యెరూషలేము తట్టు ప్రార్థన చేసేవాడికి విడుదల కలుగుద్దని ఒక పెద్ద మనిషి ప్రార్థన చేశాడు. చూడండి ఒకసారి రాజుల గ్రంథం, మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 30వ వచనం, మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం. మరియు నీ దాసుడినైన నేనును నీ జనులైన ఇశ్రాయేలీయులను ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేయనప్పుడల్లా నీ నివాస స్థలమైన ఆకాశమందు విని మా విన్నపము అంగీకరించుము, ఇనినప్పుడల్లా నువ్వు క్షమించుము. ఎవడైనను 30వ వచనం 2వ మాట, ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేయనప్పుడల్లా నీ నివాస స్థలమైన ఆకాశమందు విని మా విన్నపమును అంగీకరించుము, ఇనినప్పుడల్లా మమ్మును క్షమించుము. ఎంత బాగుందండి సొలొమోను చేసిన ప్రార్థన ఏంటో తెలుసా? మందిరం కట్టిన తర్వాత ఒక రిక్వెస్ట్ పెట్టుకున్నాడు, తండ్రి ఎవరైనా నీ మందిరము తట్టు ఏ దిక్కు నుండి ఈ మందిరము తట్టు తిరిగి ప్రార్థన చేసిన వాని మనవి నువ్వు వినాలి తండ్రి. ఆ మనవి విన్న తర్వాత మేము చేసిన తప్పులను క్షమించమని అడిగాడు. అందుకే దానియేలు యెరూషలేము వైపు తిరిగి ముమ్మారు ప్రార్థన చేస్తుండే. ఎందుకు ముమ్మారు యెరూషలేము తట్టు ప్రార్థన చేస్తున్నాడంటే ఆ శ్రమకాలం నుండి విడిపించుము తండ్రి అని. నా స్వజనులైన యూదులందరికీ మరల స్వతంత్ర జీవితాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాడు. రోజుకి 3 సార్లు ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థనే యూదులకు ఒక మంచి మార్గాన్ని ఏర్పాటు చేసే రోజులు వచ్చాయి. ఆ రోజు యెరూషలేము తట్టు ప్రార్థన ఎందుకు చేసేవాడంటే ఇదిగో ఇంతగా చేసేవాడు. జరిగింది. ఆ తర్వాత రాజులందరూ కలిసి, ప్రధానులందరూ కలిసి, ముఖ్యమంత్రులందరూ కలిసి దానియేలు చేస్తున్న దాని కొరకు ఒక ఫైటింగ్ చేయాలనుకున్నారు. రాజా ఆ మనుషులు గుంపు కూడా వచ్చి వచ్చును 11వ వచనం, దానియేలు తన దేవునికి ప్రార్థన చేయుటయు ఆయనను బతిమాలుకొనుటయు చూసి రాజు సమకమునకు వచ్చి శాసన విషయమును బట్టి రాజా 30 దినముల వరకు నీకు తప్ప మరి ఏ దేవునికైనాను మానవునికైనాను ఎవడనూ ప్రార్థన చేయకూడదు. ఎవడైనాను చేసిన ఎడల వాడు సింహాల గృహలో పడదోయినని నీవు ఆజ్ఞయలేదా అని మనవి చేయగా రాజు మాదీల యొక్క పారసికుల యొక్క పద్ధతి ప్రకారము ఆ సంగతి స్థిరం, ఎవరునూ దాన్ని రద్దుపరచజాలరు అని. చూసారా, రాజుని మరలా రెచ్చగొట్టి నీకు ఒక విషయం చెప్పావు రాజా, ఆ శాసనంలో నువ్వు రాసింది ఏంటో తెలుసా? ఏ దేవునికైనా ఏ మనుషునికైనా ఎవడైనా ప్రార్థన చేస్తే వాడిని సింహాల బోనులో వేసామని రిక్వెస్ట్ పెట్టాం, అది జీవో కూడా అయింది. అయితే దానియేలు అనేవాడు ప్రార్థన చేస్తున్నాడు. చెప్పేశారు రాజుకి. అప్పటికే మాదీయుడైన దర్యావేషుకి దానియేలు అంటే చాలా ఇష్టం, నమ్మకం. అందుకే ప్రధానులకు ముఖ్య ప్రధానులు చేశాడు. క్రైస్తవుడు అంటే సమాజంలో ఎలా ఉండాలి తెలుసా? ఒక నమ్మకమైన మంచి వ్యక్తి అయి ఉండాలి. అప్పుడే ప్రధానులు కానీ మంత్రులు కానీ ఎవరైనా ఆ సమకాలీన ప్రాంతాలలో ఎవరైనా క్రైస్తవుడు అనగానే నమ్మకం కలిగే బ్రతుకు ఉండాలండి. మా బ్రదర్ ఒకడు ఉంటాడు విజయవాడలో, ఎస్ఐ, విజయవాడ ఎస్ఐ, ప్రస్తుతానికి ఇంటెలిజెన్స్లో చేస్తున్నాడు. ప్రారంభంలో వాడు ఉద్యోగం చేస్తున్నప్పుడు అందరూ ఈడేవాడు రా ముసలి తాతల భక్తి 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 అంటాడు అనేవాడు.
ఆ తర్వాత విజయవాడ అంతా కలిసి డిపార్ట్మెంట్ వాడికి ఏమిచ్చిందో తెలుసా, ఒక మంచి పురస్కారం నన్ను ఇచ్చింది. ఏ క్యారెక్టర్ లేని వరకు ఒక పురస్కారం ఉంటుంది డిపార్ట్మెంట్లో, అప్పుడప్పుడు రిపబ్లిక్ డేకి ఇస్తారు. తక్కువ వయసులో ఎవరికెవరు, వాడి వయసు 29 సంవత్సరాలు, 29 సంవత్సరాలకే మంచి క్యారెక్టర్ కలిగిన బహుమతి కొట్టగలిగాడంటే వాడి జీవితంలో ఉన్నది ఒకే ఒక్కటి ఏంటో తెలుసు, ఎప్పుడు బైబుల్ బైబుల్ ప్రార్థన మీటింగ్స్ తప్ప ఇక ఏమి ఉండవు. లంచం అనేది ఇప్పుడు దరిచారని ఇవ్వడం. ఆఫీసర్లు అందరూ అబ్జర్వ్ చేశాడు, మహేష్ అంటే ఒక మంచి క్రైస్తవుడని నమ్మేశాడు. విజయవాడ డిపార్ట్మెంట్ గుర్తించింది. ఎస్పీ దగ్గర నుండి అడిషనల్ ఎస్పీ, అడిషనల్ ఎస్పీ దగ్గర డీజీ వరకు అందరూ మహేష్ను కోరుండి, ఇంటెలిజెన్స్లో కానీ ట్రాఫిక్ డీఓలో కానీ ప్రతి దానిలో కోరుండి, ఒక ఐఏఎస్ ఐపీఎస్లో నిలబడి మాట్లాడతారు మా దగ్గర పని చేయవయ్యా అని. ఎందుకంటే వాడు ఒక మంచి నమ్మకస్తుడని తెలుసు, దాని వెనక వారున్న ఉద్దేశం ఏంటో తెలుసా, ఇతను రియల్ క్రిస్టియన్ అని తెలుసు. ఒక క్రైస్తవుడిగా దేవుని భక్తినిగా మనం ఉన్నామంటే ప్రజలకు ఆ నమ్మకం ఉండాలి. మన ఇంట్లోనే ఉండదు, మనమే నమ్మకం, ఇంకా బయట ఎక్కడ ఉంటుంది. క్రైస్తవుడు అంటే సమాజం నమ్మేలా ఉండాలి. క్రైస్తవ్యం అంటే సమాజం మన మీద ఎన్నో మంచి ఊహలు పెట్టుకుని ఉండాలి. ఖచ్చితంగా తగిన ఫలాలకు తగినట్టుగా మనం బ్రతకాలి. దానియేలు అలానే ఆకర్షించాడు దర్యావేశుని. దానియేలు అనగానే ఒక మంచి భక్తుడు, దానియేలు అనగానే ఒక మంచి సుకుమారమైన వయసు నుండి భయభక్తులు కలిగిన భక్తుడు. ఇతని పట్ల ఏ లోపం ఉండదు. ఒకవేళ దానియేలు ప్రార్థన చేసినా అది తప్పేం అవదే అన్న ఫీలింగ్లో ఉన్నాడు. కానీ రాజులకున్న భయంకరమైన పరిస్థితి ఏంటంటే ప్రజల యొక్క మన్ననే వారికి కావాలి. ప్రజల యొక్క మన్నన ప్రకారం ఎప్పుడైతే జీవో జారీ అయిపోయిందో, మరలా తను చేసిన రాజ్యంలో తను చేసిన జీవోని ఎవరైతే జీవో జారీ చేశారో వారే రద్దు చేయలేరు. మాది పార్శికులు జీవోలు అలా ఉండేవి. మన జీవోలు వేరు, నెల ముందు రిలీజ్ చేస్తారు, నెల తర్వాత మరలా జీవోని సవరించేస్తారు. ఆ మధ్యకాలంలో హైవేకి, మా ఏపీలో హైవేకి దగ్గరగా బ్రాందీ షాపులు ఉండకూడదు అన్నారు, బార్ అండ్ రెస్టారెంట్లు ఉండకూడదని. నెల ముందు జీవో జారీ అయింది, నెల తర్వాత మరలా దానికి ఫైనల్ సెక్షన్ ఒకటి ఇచ్చేస్తారు. పారు హైవే దగ్గర కాదు కానీ కొంచెం పక్కన ఉండొచ్చట. వాళ్ళే జీవోలు చేస్తారు, వాళ్ళే మరలా జీవోలకి ఫైనల్ సెక్షన్లు ఎదుర్కొంటారు. ఎందుకంటే ఏపీ గవర్నమెంట్ కానీ తెలంగాణ గవర్నమెంట్ కానీ ఏదైనా మందు మీదే గవర్నమెంట్ కరెన్సీ బాగా వచ్చేది. మంచినీళ్ళు లేకపోయినా రాష్ట్రం బాగానే ఉంటుందేమో, కానీ మందు నీళ్ళు మాత్రం లేకపోతే రాష్ట్రం అతలకుతలం అయిపోద్దు. అందుకే దాని మీద ఏ జీవోలు జారీ చేసినా నెలల్లోనే మరలా జీవోలు మారిపోతాయి. కానీ మాదీయ పార్శికులు అలాంటిది కాదు. ఒక్కసారి శాసనం జరిగిపోయిందంటే శాసనం చేసిన రాజు కూడా మరలా శాసనాన్ని రద్దు చేయలేడు. మాదీయ పార్శికుల శాసనాలలో ఉండే శాసనం వచ్చేసింది, ఎవడైతే తప్పు చేసాడో వాడిని సింహాల బోనులో వేసేయండి అని చెప్పారు. ఆ సందర్భం కింది వచ్చిన 18 వచ్చిన నుండి 15 వెళ్ళిపోతుంది, టైం అయిపోతుంది, 18 వచ్చిన నుండి చూద్దాం. అంతటా రాజు తన నగరునకు వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసం ఉండి అతనికి నిద్ర పట్టకపోయాను. తెల్లవారుజామున రాజు వేగరమై లేచి సింహముల గృహ దగ్గరకు, అతడు గృహ దగ్గరికి రాగానే దుఃఖస్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు, నీవు నిత్యము సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించగలిగిన అని అతన్ని అడిగాను. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించును గాక ఏమంటున్నాడు చూడండి, ఆ మాట బలి విచిత్రంగా ఉంటుంది. లోనున్న దానియేలు చనిపోయాడేమో అనుకొని, బ్రతుకున్నాడో లేదా చనిపోయాడో తెలుసుకోవడానికి రాజంటున్న మాట ఏంటో తెలుసు, దుఃఖ స్వరంతో దానియేలును పిలిచి, జీవం గల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము సేవించుననే దేవుడిని రక్షించగలిగిన అని అతన్ని అడిగాను. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించుగాక, చిరకాలం జీవించుగాక, లోనున్నవాడు చచ్చిపోయి ఉంటాడని రాజు అనుకుంటే లోనున్నవాడు బయట ఉన్నవాడిని ఏమంటున్నాడు, బ్రతుకుండు అంటున్నాడు. నీకు అర్థమైందా, లోనున్నవాడు చనిపోయాడేమని రాజు అనుకుంటున్నాడు, లోనున్న దాని ఏళ్ళంటున్నాడు నువ్వు చిరకాలం జీవించని. విచిత్రంగా లేదా మాటది, ఇప్పుడు ఎవరికి ప్రమాదం ఉంది అది,
దానియేలుకు ప్రమాదం ఉంది. ప్రమాదంలో ఉన్న దానియేలు అంటున్నాడు, బయట ఉన్న ఏ ప్రమాదం లేని వ్యక్తిని నువ్వు చిరకాలం జీవించుగాకని అంటారు. సింహాలు ఏమైపోయో తెలుసా, కుక్క పిల్లల్లా అయిపోయి ఉంటే ఒక్కొక్కటి. ఏమంటాడు తెలుసా దానియేలు, సింహాలు ఏమయ్యో చెప్తాడు చూడు కింద గిరవ, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడదని కనుక ఆయన తన దూత నంపి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లు మూయించును, రాజా నీ దృష్టికి నేను నేరం చేసిన వాడును కాను కదా అని. సింహాలు ఎందుకు నోళ్లు మూసాయో తెలుసా, దేవుడు ఎవరిని పంపాడట, దేవదూతని పంపాడట. దేవదూత ఎలా ఉంటో తెలుసా, ఒకరోజు బిలాము తప్పు చేసి మార్గాన్ని వెళ్ళిపోతున్నప్పుడు గాడిద పరారైపోయింది. ఎలా ఉంది, మార్గం మధ్యలో కత్తి పట్టుకుని నిలబడి ఉందట, గాడిదే కంగారు కంగారు అయిపోయింది. మీ కన్నుల్లో గాడిదలు ఎక్కువ ఉంటాయి. గాడిది కంగారైపోయి పరారైపోయింది అంటే దేవదూత ఆకారం ఎలా ఉండాలో చెప్పండి, చాలా భయంకరంగా ఉంటుంది. ఇజ్గియా కాలంలో యుద్ధం జరుగుతున్నప్పుడు 180,000 మందిని ఒకే ఒక్క దేవదూత రాత్రి వేళ మట్టి కనిపించదు. ఒక్క దేవదూత 180,000 మందిని ఒక్క రాత్రిలో మట్టి కనిపించేసిందంటే ఏంటి దాని బలం. అలాంటి దేవదూత ఇప్పుడు సింహాల బోన్లో కూర్చుందంటే సింహం ఏమైపోద్ది చెప్పండి, కుక్క పిల్లలు అయిపోయింది ఒక్కొక్కటి. దగ్గరికి వచ్చేస్తాడు నరికేస్తాడు చూసుంటుంది. దానియేల దగ్గరికి అడుగు పడిందంటే కథం అయిపోతూ ఉంటుంది సింహంతో. ఒక్కొక్క సింహం అలా గుడిపోయినాయి ఆకలితో, ఏమి చేయమని. ఎందుకంటే దానియేల మీదకి సింహం వస్తే సింహం మీదకి ఇప్పుడు ఎవరు వస్తారు, దూత వస్తుంది. సింహం దూత ముందు ఏ పాటిది సేమ లాంటిది. అందుకే సీన్లో అక్కడ నన్ను అడిగితే ఆ సీన్లో సింహాలు కదా డైనోసార్లు ఉన్నాయి ఏమి చేయు. దానియేల ముందు ఏదన్నా బలాదూర్ విశ్వాసము చేత సింహాల నోళ్లను మోయించిరి, విశ్వాసము చేత రాజ్యములను జయించిరి. ఆ మాటతోనే ఆ క్యాలిబర్ ఎలా ఉంటుందో పౌలుకు తెలుసు కనుక ఆ 11 అధ్యాయంలో ఆ వ్యాఖ్యానం చేస్తున్నాడు. విశ్వాసము చేత రాజ్యములను జయించిరి, సింహాల నోళ్లను మోయించిరి. అవమానాలు వెనక దేవుడిచ్చిన బహుమానం ఏంటో తెలుసా, దావీదు చరిత్రలో దానియేలు చరిత్రలో గుర్తుండిపోయాడు. ఇది మంచి బహుమానం. దేవుని చరిత్రలో మనకంటూ ఒక పేజీ ఉండిపోయిందంటే ఇంకంతకన్నా బహుమానం ఏముందండి. అటు పరలోకంలోను ఇటు భూలోకంలోను విశ్వాస జీవితుల పట్టికలోను ఒక మంచి ఫలముతో ఒక మంచి మాదిరికరమైన జీవితంతో మనం చనిపోతే ఇంకంతకన్నా గొప్ప ఫలం ఏముంది చెప్పండి. మనం చనిపోయిన తర్వాత కూడా మనం చూసి బ్రతికే వాళ్ళు ఉండాలి. అలా బ్రతకాలండి బ్రతికితే, లేకపోతే బైబిల్ వదిలేడు నన్ను బెటర్ నేనంటే అటు లోకాన్ని అనుభవించలేక ఇటు దేవుళ్ళలోనే పూర్తిగా ఉండలేక రెండింటి మధ్య నలిగిపోవడం ఎందుకు చెప్పండి. ఒంటే పూర్తిగా అటు ఉండాలి, లేదా ఇటైనా ఉండాలి. అటు ఒక అడుగు, ఇటు ఒక అడుగు, అటు ఒక అడుగు, ఎందుకు అటు ఆనందంగా ఉండాలి, ఇటు ఆనందంగా ఉండాలి. ఏదో ఒక నిర్ణయం. బ్రతికితే మరల భక్తులు గుర్తు రావాలి, బ్రతికితే మనం చూసి మరల నలుగురు బ్రతకాలి, లేదంటే బైబిల్ పట్టుకోవడానికి ఇష్టపడకూడదు. అలా ఉండాలి మంకుపట్టు. దానియేలుని కానీ దావీదుని కానీ విశ్వాస వీరుని కానీ చూస్తే రాజ్యాలను జయించిరి, సింహాల నోళ్లను మూయించిరి. చివరికి ఏ శాసనం అయితే చేశారో, ఏ శాసనం అయితే ప్రజలందరి మన్నను పోగొట్టి దానియేలుని చంపాలనుకున్నారా, ఇప్పుడు ఆ రాజే ఒక కొత్త శాసనం చేశాడు. దేవుడు ఉన్నాడా అని ప్రశ్నించేవాడికి ఇదిగో చరిత్రలో ఇదే సాక్ష్యం. పక్క అధ్యాయం చూడండి ఒకసారి, అదే అధ్యాయం 6:25 నుండి. అప్పుడు రాజుకు దర్యావేషు ఆయా భాషలు మాట్లాడు వారికి ఇలాగు రాయించును, మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక, నా సముఖమును నియమించినదేమనగా నా రాజ్యములోని సకల ప్రభుత్వముల యందుండు నివాసులు ఆయన సముఖమును వణుకుచుండవలెను, ఆయనే జీవము గల దేవుడు, ఆయనే యుగ యుగములు ఉండేవాడు, ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తుదమట్టుకుండును, ఆయన విడిపించేవాడును రక్షించేవాడునై ఉండి పరమందును భూమి మీదను
సూచక క్రియలను ఆశ్చర్యకార్యము కార్యములను చేయువాడు ఆయనే సింహాల నోటి నుండి ఈ దానియేలును రక్షించినని రాయించెను. కొత్త ఆజ్ఞ ఏంటో తెలుసా? అప్పటి వరకు ఇశ్రాయేలు దేవుడు కానివాడన్నట్టు పరిచయం చేయాలనుకున్నారు. అప్పటి వరకు దానియేలును సమాజంలో కనబడకుండా చేయాలనుకున్నారు. ఇప్పుడు కొత్త జీవి ఒకటి వచ్చింది. ప్రపంచంలో ఉన్న దేవుళ్ళో నిజ దేవుడు ఎవరంటే దానియేలు దేవుడే నిజ దేవుడు. దానియేలు భక్తి దేవుడు ఉన్నాడని నిరూపించింది. మన భక్తి అసలు దేవుడు ఉన్నాడు లేదు కూడా డౌట్ వచ్చేస్తుంది జనాలకి. దానియేలు జీవితం ఒక కొత్త శాసనాన్ని తీసుకొచ్చింది. దానియేలు జీవితం ప్రపంచంలో దేవుడు ఉన్నాడని నిరూపించింది. ఒకరోజు దావీదు దేవుడు ఉన్నాడని నిరూపించాడు. ఈరోజు దానియేలు బ్రతుకు చేత దేవుడు ఉన్నాడని నిరూపించారు. భక్తులందరూ ఈ ప్రపంచానికి దేవుడు ఉన్నాడని నిరూపించారు. శాసనాలే చేశారు రాజులు. సింహాసనాల మీద ఉన్నవారే ఫిదా అయిపోయారు వారి భక్తికి. భక్తి అంటే అలా బ్రతకడానికి ప్రయత్నం చేయాలి. మొదటిలో ఆ భక్తి లేకపోయినా కాలం పెరిగే కొద్దీ చాలా భక్తిగా మనం పెరుగుతూ ఉండాలి. ఎంత గొప్పగా ఉండాలంటే భక్తి అనగానే నువ్వు ఒక దిక్చూసిగా కనబడాలి. అంత గొప్పగా బ్రతకాలి. దానియేలు జీవితంలో ఎన్నో అవమానాలు మనకు కనబడతాయి. ప్రతి అవమానం వెనక దేవుడు ఒక బహుమానం ఇస్తూనే ఉన్నాడు. భోజనపు బల్ల దగ్గర ఉన్న బహుమానం అందరికన్నా గొప్ప స్థానంలోకి తీసుకెళ్ళిన బహుమానం. సింహాల బోనులో మనకు కనబడుతున్న అవమానాలు వెనక ఒక మంచి బహుమానం ఇచ్చాడు. చరిత్రలో గుర్తుండిపోయాడు. యేసుక్రీస్తు వారు చూడండి, భూమి మీదకి వచ్చిన తర్వాత ఎన్నో అవమానాలు ఆయన ఎదుటున్నాయి. ఎన్నో అవమానాలు వెనక ఆయనకు ఒక బహుమానం ఉందన్న సంగతి ఆయనకు తెలుసు. అదేంటో చూసి ముగించుకుందాం. అదే ఏప్రిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనం నుండి ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘమ వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించి వాడినైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములు ఓపికతో పరిగెత్తుతుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానము నిర్లక్ష్య పెట్టి శిలువను సహించి దేవుని సింహాసము యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఆ మాట ఎలా ఉందో చూడండి. విశ్వాసం అనే పరుగు పందువులు, ఆ పరుగులు తెస్తున్నప్పుడు ఎన్నో అవమానాలు ఆయనకు వస్తున్నాయట. ఆ అవమానాలన్నిటినీ యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారు? నిర్లక్ష్య పెడుతున్నారట. యేసుక్రీస్తు వారిని అడుగుతున్నప్పుడు ఒకవేళ ఆయన మన ముందుకు వచ్చి నిలబడితే, ప్రభువా ఇన్ని అవమానాలు ఇన్ని నిర్లక్ష్యం ఎలా చేశావు నువ్వు? ఏ అవమానం నీ మనసుకు గుచ్చుకోలేదా? ఇన్ని అవమానాల మధ్య నువ్వు ఎలా బలంగా నిలబడగలిగావయ్యా అని ఆయన అడిగితే చెప్తాడు ఏమన్నా తెలుసా? ఒక బహుమానం నాకు తెలుసు అంటాడు. ఈ అవమానాల మధ్య ఒక బహుమానం ఉందన్న సంగతి నాకు తెలుసు. ఏంటో తెలుసా? అది మహా ఆనందం అంటున్నాడు. ఏంటది? ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకే అవమానము నిర్లక్ష్యపెట్టి తన ఎదుట ఉంచబడిన ఆనందము. తన ఎదుట ఉంచబడిన ఆనందం ఏంటి చెప్పండి? తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకు అవమానాలన్నీ నిర్లక్ష్య పెట్టాడట. మనమేమనుకుంటాం తెలుసా? తన ఎదుటున్న ఆనందం ఏంటంటే పరలోకం అనుకుంటాం. పై పై చదివితే అలానే ఉంటుంది. ఆయన ఎదుటున్న ఆనందం ఏంటో తెలుసా? నువ్వు నేనే. ఆయన బహుమానం ఎవరో తెలుసా? నువ్వు నేనే. పరలోకంలో ఉన్న ఆనందం ఏంటో తెలుసా? చూడండి ఒకసారి లూకా సువార్త 15వ అధ్యాయం 7వ వచనం. అటువలే మారు మనసు అక్కరు లేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగు. పరలోకమందున్న సంతోషం ఆనందం ఏంటి? ఒక పాపి మారడం. దేవుని ఆనందమే కుమారునికి ఆనందం. దేవుని యొక్క సంతోషమే
కుమారునికి సంతోషం. నీ ఎదుటిన్న ఆనందం ఏంటయ్యా అని అడిగితే చెప్తాడు, ఇదిగో ఒక్క పాపి మారితే పరలోకమందు మిక్కిలి సంతోషం, ఆనందం. ఆ ఆనందం కొరకు, ఆ ఆనందం కొరకు తండ్రిని ఆనందింపజేయడానికి ఎన్ని అవమానాలైనా నిర్లక్ష్య పెడతానన్నాడు. ఎందుకు యేసుక్రీస్తు వారు మౌనంగా ఉండిపోరు తెలుసా? ఆయన ఈపు మీద కొరడాలతో కొడుతూ నాగలతో దున్నినట్టుగా ఈపుని దున్నేస్తే ఎందుకు మౌనంగా ఉన్నాడు తెలుసా? ఆయన మనసులో ఒక సీక్రెట్ ఉండిపోయింది, నేనే కనుక నోరు విప్పితే ఈ ప్రపంచంలో ఎవడూ రక్షింపబడడు. ఆయన ఎదుటిన్న ఆనందం ఏదో అనుకోకండి, నువ్వు నేను మారాలని. ఆయన ముఖం మీద ఉమ్మేస్తున్నప్పుడు, అవమానపడుతున్నప్పుడు ఆయన ఎందుకు మౌనంగా ఉండిపోయాడో తెలుసా? ఒకవేళ ఆయనకు ప్రతి సమాధానంగా నిలబడి సవాలు చేస్తే మనకి రక్షణే ఉండదండి. ఆయన కొరడాలతో కొడుతున్నప్పుడు, పిడుగుద్దులతో గుద్దుతున్నప్పుడు గొర్రెపిల్ల మౌనంగా ఉన్నట్టు ఎందుకు మౌనంగా ఉండిపోయాడో తెలుసా? నీవు నేను రక్షణ పొందితే, నీవు నేను ఆయన శ్రమణను చూసి మార్పు చెందితే పరలోకం ముందు మిక్కిలి ఆనందం కలుగుద్ది. పరలోకం అంటే ఏదో అనుకోకండి, పరలోకం అంటేనే దేవుడు. పరలోకం అంటేనే దేవుడు. దేవుడికి మిక్కిలి ఆనందం కలిగితే ఇక అంతకన్నా ఆనందం నాకు భూమి మీద కానీ పరలోకం మీద కానీ ఏమీ లేదంటాడు యేసుక్రీస్తు. ఆకాశానికి భూమికి మధ్యన వేలాడిన ఎందుకు అనుకుంటున్నారు? ఆయన చేసిన పాపాల కొరకు కాదు, నువ్వు నేను చేసిన పాపాల కొరకు. మనకు జీవజలాలు ఇవ్వడానికి ఆ సిలువు మీద ఆయన ఏం తాగడం తెలుసా? సేదు నీళ్ళు తాగాడు. మన నిత్య జీవానికి నడిపించడానికి ఈ ఆవిరైపోయే భూమి మీద అల్పాయుస్తో పుట్టాడు. నీకు నాకు జీవాహారం పెట్టడానికి ఆయన ఆకలి దప్పులతో తిరిగాడు. నిన్ను నన్ను సింహాసనం మీద కూర్చోబెట్టడానికి పశువుల పాకలో పరుండ పెట్టబడ్డాడు. నిన్ను నన్ను రాజకుమారిని చేయడానికి ఆయన దాసుని స్వరూపం ధరించుకున్నాడు. ఏటయ్యా నీకున్న ఆనందం అంటే ఆయన చెప్తాడు, నువ్వు మార్పు పొందడమే నాకు ఆనందం. ఎందుకు ఇన్ని అవమానాలంటే నీ మార్పే నాకు పెద్ద బహుమానం అంటాడు యేసుక్రీస్తు. బ్రతకాలనిపించట్లేదా ఆయన కొరకు? ఇంత ప్రేమిస్తున్న ఆయన కొరకు ఏమీ చేయాలనిపించట్లేదా? ఒకసారి ఏదైనా తప్పుడు దృశ్యాన్ని చూస్తే ఆయన జ్ఞాపకం చేసుకో, నా కొరకు ఆయన బలైపోయాడే, ఆయనకి ఇష్టం లేనిది నేను ఎందుకు చూడాలన్న ఆలోచన మనకు వస్తే చూడలేమండి ఏమీ, ఏది చేయలేం. మనల్ని మనం పవిత్రంగా కాపాడుకుంటాం. భక్తి అనేది ఎప్పుడు భయపడుతూ ఉండకూడదు, భక్తి అనేది ప్రేమతో బానిసే ఉండాలి. భక్తి అనేది భయపడుతున్నప్పుడు ఎలా ఉంటుంది తెలుస్తే, తల్లిదండ్రులు ఎదుటుంటే ఒకలా ఉంటాం, లేకపోతే ఒకలా ఉంటాం. భక్తి అనేది భయానికి సంబంధించి మాత్రమే ఉండకూడదు, భక్తి అనేది ప్రేమతో పెనవేసుకుంటే మనం ఎక్కడున్న యథార్థంగా ఉంటాం. చాలామంది ఒక తప్పుడు మాట చెప్తుంటారు భార్య భర్తలు, మా ఆయనకి నేనంటే చాలా నమ్మకం అండి, మా భర్తకు నేనంటే చాలా నమ్మకం అండి, మా భార్యకి నేనంటే చాలా నమ్మకం. నమ్మకం అంటే ఏంటి? నమ్మకం అంటే ఏంటి బ్రదర్ చెప్పిన? నమ్మకం అంటే మేము అన్నీ చెప్పేసుకుంటాం, ఏమీ దాసం, అదే నమ్మకం అంటే. నమ్మకం అంటే అన్నీ ఓపెన్గా మాట్లాడేసుకుంటాం, ఏమీ దాసం, అది కాదు నమ్మకం అంటే. నమ్మకం అంటే ఏంటో చెప్పిన? యజమాని ముందున్నప్పుడు ఎలా ఉంటున్నావో, లేనప్పుడు కూడా అలానే ఉండాలి, క్యారెక్టర్లో మార్పు రాదు, అది నమ్మకం అంటే. వ్యక్తి ముందున్నప్పుడు ఎలా ఉంటున్నామో, లేనప్పుడు కూడా అలానే ఉండాలి, అది నమ్మకం అంటే. మనిషి ఉన్నప్పుడు ఒకలా, మనిషి లేనప్పుడు ఒకలా ఉంటే అది నమ్మకం అంటారు. అన్నీ చెప్పేసుకోవడం నమ్మకం ఏంటి? పప్పులో 20 రూపాయలు వేసాను, ఉప్పులో 20 రూపాయలు, అదే నమ్మకం అంటే చెప్పేసుకోవడం, అదే నమ్మకం. అన్నీ చెప్పేస్తానండి అకౌంట్స్ అన్నీ, ఎంత దాసావు అమ్మ అంటే ఇదిగో 10 రూపాయలు దాసానండి, అదే నమ్మకం. నమ్మకం అంటే అది కాదు, వ్యక్తిలో ఎప్పుడు క్యారెక్టర్లో మార్పు రాకపోవడం, అది నమ్మకం అంటే. యేసుస్వామి కోరుకున్నది అదే, తండ్రి అయిన దేవుడు కోరుకునేది అదే. ఎందుకు మన మీదకి అవమానాలు వస్తున్నాయంటే, నీకు నాకు ఒకరోజు బహుమానం ఉంది, ఆ బహుమానం దేవుడున్న లోకం, ఆ లోకం కావాలనుకుంటే నిజాయితీగా బ్రతుకు. మన కొరకు బలైపోయిన యేసుక్రీస్తుని ప్రియునిగా నువ్వు ఊహించుకుంటే ఈ లోక సంబంధమైన ఏ ప్రేమ నీకు కావాలనిపించద్దు. ఆయనే నిత్యమైన ప్రియుడు, ప్రియురాలుగా మనం ముందుకు అడుగులు వేస్తే, ఆ ప్రియుడి కొరకు ఏమైనా చేయాలనిపిస్తుంది, ప్రియురాలుగా నువ్వు నిలబడితే. అనుభవించి చూడు, ప్రేమించి చూడు, ఆ ప్రేమ నీకు అలవాటైతే లోకంలో ఏది నీకు అంత టేస్ట్ అనిపించదు. బి కేర్ఫుల్.
అవమానాల వెనుక దేవుని బహుమానం ప్రతి పరీక్షలో ఉందన్న సంగతి మర్చిపోకు. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, విశ్వాస జీవితంలో ఎన్నో అవమానాలు మా మీదకు వస్తున్నా, ప్రతి అవమానం వెనక మీ బహుమానం ఉందన్న సంగతి మేము గుర్తెరిగి మీ కొరకు నమ్మకంగా నిలబడడానికి సహాయం అనుగ్రహించండి తండ్రి. తండ్రి, ఒకరోజు విశ్వాస వీరుల పట్టికలో దానియలు కానీ, దావీదు కానీ, సంసోను కానీ, సమయలు కానీ, మిగిలిన నీతిమంతులు కానీ, ప్రవక్తలందరూ మీలో ఎలా ఆనందించారో చదువుతున్నప్పుడు తండ్రి మా భక్తి ఏ పాటిది అనిపిస్తుంది తండ్రి. మహావిశ్వాసులైన వారు, సామాన్యులైన విశ్వాసులైన వారు మహావిశ్వాసులుగా ఎదిగిన తర్వాత రాజ్యాన్ని ఎలా జయించారో చదువుతున్నప్పుడు తండ్రి మా విశ్వాసం ఎంత దూరంలో ఉందో మాకు కనబడుతుంది తండ్రి. విశ్వాసానికి కర్త అయిన యేసు వైపు చూస్తూ మా శరీర బలహీనతలన్నీ మేము జయిస్తూ ఆయన యొక్క సారూప్యతలోనికి మేము వెళ్ళడానికి ప్రయత్నం చేయడానికి సహాయాన్ని అనుగ్రహించండి. మీ కుమారుని యొక్క బాధను, మీ కుమారుని యొక్క కష్టం మేము ధ్యానిస్తున్నప్పుడు తండ్రి అది కేవలం మా కొరకని గుర్తించి ప్రతి క్షణం ప్రతి గంట మీ కొరకు నమ్మకంగా ఉండడానికి మీరే మా ఎందుకు నడిపించండి తండ్రి. వచ్చిన ప్రతి యవనస్తుడిని జ్ఞాపకం చేసుకోండి, వచ్చిన ప్రతి యవనస్త్రీని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి వారి జీవితాల్లో దృష్టినికి అవకాశం ఇవ్వకుండా ఒకరోజు దాని ఎలా అయితే నిలబడ్డాడో అలాంటి విశ్వాసం కలిగి ఏ లోపం లేని కుమారులుగా, కుమార్తెలుగా, రాజులకు రాజైన మీకు మీకు ఉపయోగకరంగా ఉండడానికి ఒక బలమైన సాధనంగా మమ్మల్ని నిలబెట్టండి. సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. సంఘానికి కావలసిన ఆత్మీయ ఫలములు ఇవ్వండి. సంఘాన్ని నడిపిస్తున్న దైవజనునికి ఆత్మీయ అనుభవాలు నేర్పించండి తండ్రి. పరిసర ప్రాంతాల్లో సేవను చేస్తున్న ప్రతి సేవకుడిని జ్ఞాపకం చేసుకోండి. వారి వారి సేవను దీవించండి. అనేక ఆత్మను సంపాదించడానికి యథార్థమైన మనసును, జ్ఞానాన్ని వారికి అనుగ్రహించండి. మమ్మల్ని శత్రువులుగా భావిస్తున్న వారిని క్షమించండి. వారిని ప్రేమించే మంచి మనసును మాకు అనుగ్రహిస్తారని ఆశిస్తూ మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు నామాన్ని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. సెలవు.